गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय మద్భావాయోపపద్యతే. ఇంతవరకు మనము గడిచిన 17 శ్లోకాల్లో వచ్చిన టాపిక్ ఏమంటే, ఆరంభంలో క్షేత్రక్షేత్రజ్ఞ విభాగము అనేది చాలా ప్రధానమైన విషయము. జ్ఞానమంటే క్షేత్రక్షేత్రజ్ఞ వివేక జ్ఞానమే జ్ఞానము అని భగవానుడు ప్రతిపాదించి, ఆ తర్వాత రెండింటికి వివేకము తేడా తెలియాలి అంటే అవి రెండు విడివిడిగా తెలియాలి, ముందు క్షేత్రము తెలియాలి. కాబట్టి క్షేత్రాన్ని విస్తారంగా చెప్పి వెంటనే క్షేత్రజ్ఞుణ్ణి చెప్పాల్సి ఉండే, కానీ క్షేత్రమును తెలిసినంత సరళము కాదు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే తన స్వరూపమే. దీపం చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నా ఆ బుడ్డి దగ్గర చీకటి ఉంటుంది. దీపం ఉన్న చోట చీకటి ఉండదు, దాని చుట్టూ చీకటి ఉంటుంది. అదేవిధంగా ప్రపంచాన్నంతరీ తెలుసుకోగలుగుతాడేమో కానీ తన స్వరూపాన్ని తెలుసుకోవడం దగ్గరికి వచ్చేప్పటికీ అజ్ఞానంలో మనిషి ఉండిపోతాడు. కాబట్టి ఆత్మస్వరూపమును తెలియట చాలా కష్టం. ప్రపంచంలో అన్ని రకముల సైన్సులు, సోషల్ స్టడీస్, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ బాగా తెలుసుకోగలుగుతారు. తర్వాత మతపరమైన కృషి చేసి కర్మలు, ఉపాసనలు వాటిని బాగా తెలుసుకుంటారు. వాటిల్లో చాలా పెద్ద ప్రజ్ఞనే సంపాదించి లోకంలో పెద్ద పెద్ద ప్రసిద్ధి గల వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయినా కూడా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమీ తెలియకుండా మిగిలిపోతారు. కాబట్టి క్షేత్రజ్ఞతత్వము అంటే ఆత్మస్వరూపమును తెలియట, తన స్వరూపమును తెలియట. ఇక్కడికి వచ్చేప్పటికీ ప్రతి వాళ్ళు కూడా చాలా దూర ఆత్మజ్ఞానానికి దూరంగా ఉండిపోతూ ఉంటారు, అజ్ఞానంలో ఉండిపోతారు. దానికి కారణం ఏమిటంటే, మానవుడు తన స్వరూపమును తెలియాలి అంటే తన ముఖమును అద్దములో చూచుకున్నట వంటిది. అద్దం శుభ్రంగా శుచిగా ఉండాలి. అద్దం అంతా మకిలి పట్టేసి ఉన్నట్లయితే తన ముఖం ఉంటుంది, ప్రకాశం ఉంటుంది, కానీ అద్దం మకిలిగా ఉన్నప్పుడు తన ముఖమును అద్దములో చూచుకున్నట సంభవం కాకుండా ఉంటుంది. ఒకప్పుడు అద్దము కనుక అబరేషన్స్, ఆప్టికల్ అబరేషన్స్ ఉన్నట్లయితే ముఖము వికృతంగా కూడా కనపడుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి హృదయము, అంతఃకరణ అద్దము వంటిది. అంతఃకరణము శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని బోధించే ముందు అంతఃకరణ శుద్ధికి కావలసిన ఉపాయములను ముందు బోధించాలి. అంచేతనే ఇది అంతఃకరణ శుద్ధి ఎంత ప్రధానమంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఈశ్వరుడు వచ్చి మన ముందు నిలబడతాడనో లేకపోతే మనం వెళ్ళి ఈశ్వరుని ముందు నిలబడతామనో, ఇటువంటి ద్వైతవాదములకు ఏదో తత్కాలమునందు ఉపాసనా దృష్ట్యా ఎత్కించి మనం స్వీకరించినప్పటికీ అంతిమంగా ఈ ద్వైతవాదములు నిలబడేవి కావు. ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా మాత్రమే మనం తెలియగలుగుతాము. అంటే అర్థము, సద్గుణ ప్రాప్తి అంటే అంతఃకరణ శుద్ధికి సహకరించే గుణములను పొందుట కంటే భిన్నముగా ఈశ్వరుని పొందుట అనేది ఏదీ ఉండదు. సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి. సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. కాబట్టి ఆ సద్గుణములనన్నిటినీ అలవరుచుకునే విధానము. సద్గుణము అంటే మామూలుగా మీకు కర్మ ఉపాసనా సందర్భంలో సద్గుణము అంటే, అంతకుముందు మీలో లేని ఒక లక్షణాన్ని మీరు శ్రమపడి ప్రయత్నించి తెచ్చిపెట్టుకోవాలి సద్గుణము అంటే. కానీ ఆత్మస్వరూప సందర్భంలో సద్గుణము అనగా మీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసి అవతల పారేయడమే, అందుకంటే వేరే ఏమీ ఉండదు. ఉదాహరణకి మీ యందు మానిత్వం ఉంటుంది, అందరిలో మానిత్వం ఉంటుంది, డబ్బున్నవాడి ఎందు మానిత్వం ఉంటుంది, నేను డబ్బు గలవాడను, అధికారము గలవాడికి మానిత్వం ఉంటుంది,
అధికారిణి అని. అలాగే సంసారంలో ఉండేవాళ్ళు ఏదో ఒక మానిత్వాన్ని కలిగి ఉంటారు. మానిత్వం అంటే బడాయి, తన గొప్పతనాన్ని కలిగి చెప్పుకుంటూ ఉండడం. ఇంకా కర్మ చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళలో చాలా మానిత్వం చాలా అధికంగా ఉంటుంది. వాళ్ళు పేరులోనే పెట్టేసుకుంటారు. ఆయన పేరు రామశర్మ అనుకోండి, తల్లిదండ్రులు పెట్టిన పేరు రామశర్మ. ఆయన సోమయాగం చేశారనుకోండి, ఆయన పేరులోనే రామశర్మ సోమయాజులు అని పెట్టేసుకుంటారు. అంటే ఇంకా ఆయన్ని పిలిచినప్పుడల్లా ఆయన సోమయాగం చేశారు అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. సోమయాగం చేసిన తర్వాత సర్వతోముఖము అని ఇంకో యాగము గలదు, అది కూడా ఆయన చేసేస్తే ఆయన్ని సర్వతోముఖ సోమయాజులు గారు అని పేరులో వచ్చేస్తుంది. పిలిచినప్పుడల్లా ఏమండి సర్వతోముఖ సోమయాజులు గారు అనే పిలవాలి. ఉత్తి సోమయాజులు గారు అని పిలిచారనుకోండి, ఎవరా నేను నీకు ఉత్తి సోమయాజుల్లాగా కనపడుతున్నానా అని ఆయన కోప్పడినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు అయ్యో క్షమించండి అని సర్వతోముఖ సోమయాజులు గారు అని పిలవాల్సి ఉంటుంది. ఈ విధంగా కర్మయందు అంత మానిత్వం ఉంటుంది. ఇంకా ఉపాసకుల యొక్క మానిత్వము పట్టశక్యము కాదు. కవులు అవధానులు ఉపాసకులు వీళ్ళలో మానిత్వం లేనివాడు ఎవడైనా ఉంటే వాడు మహాత్ముడే. ఎందుకంటే అందరి యందు కూడా మానిత్వము బడాయి చాలా అధికంగా ఉంటుంది వీళ్ళలో. లోకం అంటే అలా ఉంటుంది. ఆత్మస్వరూపమును తెలియగోరువాడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి, ఈ మానిత్వము యొక్క ఆ ఇన్నర్ స్ట్రక్చర్ని గుర్తుపట్టి దాన్ని ఓడపీక అవతల పారేయాలి. సో ఈ విధంగా ఈ సద్గుణములంటే మీరేవో ఇప్పుడు కొత్తగా తెల్లవారుజామున లేచి చన్నీళ్ళు స్నానం చేయాలి ఇది సద్గుణము అని చెప్తే, ఇప్పుడు మీరు అది కొత్తగా మొదలు పెట్టాలంటే పెద్ద వయసులో వాళ్ళకి అది సంభవం కూడా కాదు, కష్టం కూడా అవుతుంది. అలా ఉండదు ఇక్కడ. సద్గుణము అంటే నువ్వు ఏమి స్నానం చేస్తావో అది నువ్వు చేసుకుంటూ నీ హృదయంలో ఉండే మానిత్వాన్ని తీసవతల పారేయాలి. అన్నీ నెగిటివ్ రూపంగా ఉంటాయి సద్గుణములు కూడా. కాలుష్య నివారణ ప్రోగ్రామే తప్ప గంగా కాలుష్య నివారణ, గంగకి మనమేమి కొత్తగా మనం పవిత్రతను తీసుకొచ్చి పెట్టక్కర్లా, దాంట్లో ఉన్న కాలుష్యాన్ని తీసేస్తే సరిపడుతుంది. గంగా కాలుష్యం ఎలాగో ఇక్కడ కూడా కాలుష్యాన్ని నివారించే ప్రోగ్రాము. అదే అమానిత్వం అదంభిత్వం. ఈ లక్షణాలన్నీ అలవరుచుకున్న తర్వాత క్షేత్రజ్ఞతత్వాన్ని బాగా తెలుసుకోగలుగుతాడు. క్షేత్రజ్ఞతత్వమునకే జ్ఞేయ బ్రహ్మ అని పేరు. దానికి జ్ఞేయము అని పేరు పెట్టారు. అంటే తప్పక తెలియదగినది. అది బ్రహ్మ అంటే దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది. దాన్ని చాలా విస్తారంగా అవిభక్తం విభక్తేషు అని, తేజసామపి జ్యోతిషామపి తజ్యోతి అని అనేక రూపాలుగా దాన్ని అనేక విధములుగా దానిని మనం చాలా విస్తారంగా వ్యాఖ్యానించుకుని ఉన్నాము. అక్కడికి ఏమైనట్టు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞతత్వాన్ని తెలియుటకు ఆవశ్యకమైన జ్ఞానము అని చెప్పబడే సద్గుణముల పరంపర వీటన్నిటినీ కూడా మనం స్టడీ చేయటం అయిపోయింది. దాన్నే ఉపసంహారము అంటారు. ఈ విధంగా మనం ఇంత స్టడీ చేసి ఉన్నాము అని శ్రీకృష్ణ భగవానుడు ఉపసంహారం చేస్తున్నాడు. ఆ పాయింట్ని అక్కడికి ఉపసంహారం చేసి తర్వాత మళ్ళీ కొత్త పాయింట్కి వెళ్ళడమో లేకపోతే చెప్పిన దాంట్లోనే మరికొన్ని కొత్త విషయాలు చెప్పాల్సి ఉన్నట్లయితే వాటిని ప్రస్తావించడమో ఏదో చేస్తాడు ఆయన. ప్రస్తుతానికి ఉపసంహారం చేస్తున్నాడు. భాష్యకారులు అవతారికులు ఆ మాటే అంటారు, యథోక్తార్థోపసంహారార్థ అయం శ్లోక ఆరభ్యతే. ఈ శ్లోకము ఆరంభించబడుతోంది. ఎందుకోసం ఈ శ్లోకం ఆరంభించడానికి ప్రయోజనమే, అర్థ అంటే ప్రయోజనము, దీనికి ప్రయోజనం ఏమిటి, ఇంతవరకు చెప్పిన విషయములను ఉపసంహారము చేయుటయే దీనికి ప్రయోజనము. ఉపసంహారము చేయుట అనగా అయ్యా మీకు ఇంతవరకు ఈ విషయాలు చెప్పేవండి అనడమే. అలా అంటే అదే ఉపసంహారం. ఇంకెంతకంటే ఉపసంహారం అంటే ఇంకేముండదు, హారతేది ఇచ్చి ప్రసాదం పంచి పెడతారని అలాగేం కాదు, ఊరికే అలా అంటారు అంతే. ఇంతవరకు మీకు ఈ విషయాలు చెప్పినాము అంటారు. ఓకే, అదే అంటున్నాడు ఆయన. ఇతి క్షేత్రం ఉక్తం సమాసత. ఈ విధంగా ఇతి అంటే ఈ విధంగా, ఓ అర్జున నీకు క్షేత్రమును గురించి చెప్పినాను. ఎలా చెప్పాను, సమాసత చెప్పాను.
వ్యాస సమాసో గీతాయాం అనో సూత్రం ఒకటి ఉంది. సమతా సూత్రములు అని వినోబా భావే గారు భగవద్గీత మీద సూత్రాలు వ్రాసినారు. భగవద్గీతని తీసుకుని సూత్రాలు బ్రహ్మసూత్రాలలాగే ఉంటాయి అవి. వాటికి సమతా సూత్రములు అని పేరు. ఎందుకంటే భగవద్గీతలో ప్రధానమైన బోధ సమత్వము, సమత్వం యోగ ఉచ్యతే. అంచేత ఆ సూత్రాలకైనా సమత, సమత అన్నా సమత్వం అన్నా ఒకటే, సమతా సూత్రములు అని పేరు పెట్టారు. దాంట్లో మొట్టమొదట రెండు మూడు మొట్టమొదటి ఇంట్రడక్టరీ సూత్రాలు ఉంటాయి. దాంట్లో ఆయన అంటారు వ్యాస సమాసో గీతాయాం. వ్యాసుడు అంటే అర్థం ఏమిటి? ఆయన అసలు పేరు ఏదో ఉంటుంది, ఆయనకు వచ్చిన టైటిల్ వ్యాస అన్నది. దానికి అర్థం ఏంటంటే విషయమును విస్తారముగా చెప్పువాడు అని అర్థం. ఒక్క మాటని నాలుగు పారాగ్రాఫుల్లో చెప్పేవాడిని వ్యాసుడు అంటారు. డైలేటర్, డైలేట్ చేసి చెప్తాడు, బాగా విస్తారం చేసి చెప్తాడు. అంచేత ఆయనకి ఆ పేరు వచ్చింది వ్యాసుడు అని. మహాభారతము 18 పర్వములు, విన్నారా మాట? ఎరుగుదురు కదా. ఆ తాను ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి. మహాభారము 18 పర్వతములు అవుతుంది కదా. అంత విస్తారంగా చెప్పాడు ఆయన ఆ మహాభారతాన్ని. సో 18 పర్వాలు కాదు, అది 18 పర్వతాలు, మహాభారము కదా. సో అంత విస్తారంగా చెప్పిన ఆయన వ్యాస గీత దగ్గరకు వచ్చేప్పటికీ సంగ్రహంగా చెప్పాడు సమాసో గీతాయా. అంటే ఏమిటి? మొత్తం బ్రహ్మ విద్యను థీరీ, యోగశాస్త్రమును అభ్యాసము అంటే ప్రాక్టికల్, థీరీని ప్రాక్టికల్ని అంతా కలిపేసి కాంటెక్స్ట్తో సహా, మళ్ళీ కాంటెక్స్ట్ ఒకటి, అర్జునుడిని ఓదార్చడం ఏదో పని, వాడిని ఓదార్చి వాడి బుద్ధిలో కొంత సత్యాన్ని ప్రవేశపెట్టాలి. మొత్తం అదంతా ఆ పని కూడా కలుపుకుని 650 శ్లోకాల్లో ముగించేశాడు. ఎంత సంగ్రహం చేశాడో చూడండి మొత్తం వేదాంత శాస్త్రాన్నంతని. వ్యాస సమాసో గీతాయాం. గీత దగ్గరికి వచ్చేప్పటికీ అంతటి వ్యాసుడు సమాసుడు అయిపోతాడు. సమాసుడు అంటే క్లుప్తంగా చెప్పేవాడు అని అర్థం. ఓకే, కనుక నేను నీకు సమాసత ఉక్తం, క్షేత్రము గురించి నీకు నేను క్లుప్తంగా చెప్పినాను. తర్వాత ఏం చెప్పాడు? జ్ఞానం. 16 లక్షణాలు ఉన్నాయి, వాటికి జ్ఞానం అని పేరు. అవన్నీ కలిపి జ్ఞానం అని పేరు. ఇది జ్ఞానం ప్రోక్తం అని చెప్పాడు కదా. సో ఇది జ్ఞానము అంటే అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆద్యవం ఇత్యాది, ఇది జ్ఞానము. అది కూడా నీకు సమాసంగా చెప్పా, సంగ్రహంగా చెప్పాను. తర్వాత ఏం చెప్పాడు? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, నీవు తప్పక జీవితములో తెలియదగినది. జ్ఞేయం అంటే నీవు తప్పక జీవితంలో తెలియదగినది, దానికి జ్ఞేయం అని పేరు. దానికి ఏ పేరు ఉండదు, ఏ పేరు ఉండదు. కాబట్టి ఏదో పేరు పెట్టాలి. ఏ పేరు పెట్టాలి? తప్పక తెలియదగినది అన్నది ఓ పేరు. జ్ఞేయ బ్రహ్మ, బ్రహ్మ అది ఇంకో పేరు. ఆ పేరు అర్థం ఏమిటి? పరిచ్ఛేదములు ఏమీ లేనిది, బౌండరీస్ ఏమీ లేనిది. బౌండరీస్ రెండు రకాలు, దేశంలో బౌండరీ, కాలంలో బౌండరీ. ఈ రెండు బౌండరీస్ లేనిది, దానికే బ్రహ్మ అని పేరు. ఆ పేర్లు అలాగే ఉంటాయి కాబట్టి, అంటే పేరు కాని పేరు. ఒకడికి పేరు పెట్టారు అనామిక అని పేరు పెట్టాడు. ఓ సినిమాలో ఒక అమ్మాయికి అనామిక అని పేరు పెట్టాడు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎక్కడో ఉంటే అనాథగా రోడ్ల వెంబడి తిరుగుతుంటే తీసుకొచ్చాడు. నీ పేరు ఏమిటని అడిగితే అమ్మాయి చెప్పలేదు, పేరేం చెప్పదు. ఇంకేం చేస్తాడు? అనామిక అని పేరు పెట్టాడు. నేను ఊహిస్తున్నాను చూడండి. సో ఆ పేరు విని ఓహో ఇలాంటిదో అయి ఉంటుందని ఊహిస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఆవిడ పేరు ఏమిటంటే అనామిక. అనామిక అంటే అర్థం ఏమిటి? పేరు లేనిది, అదే పేరు. అలాగే ఇప్పుడు ఈ బ్రహ్మకు, పరమాత్మకు పేరు ఏం పేరు పెడతారు? నేమ్లెస్ రియాలిటీకి, ఊరు పేరు లేని సత్యతత్వమునకు ఏం పేరు పెట్టాలి? పేరు లేనిది. పేరు లేనిది అనడానికి బదులుగా పరిచ్ఛేదములు లేనిది అని ఓ పేరు. తర్వాత మనిషి అయి పుట్టాక తప్పక తెలుసుకోదగ్గది అని ఇంకో పేరు. ఇవన్నీ పేర్లు. సో అటువంటి జ్ఞేయ బ్రహ్మను గురించి కూడా నీకు సంగ్రహముగా చెప్పినాను. ఈ చెప్పిన దాన్ని తెలుసుకోవాలి. ఏతద్ విజ్ఞాయ, ఎవడు తెలుసుకుంటాడు? మద్భక్త, శ్రీకృష్ణుని భక్తుడు తెలుసుకుంటాడు.
శ్రీకృష్ణుని భక్తులు అంటే సరే అయితే మొదలుపెట్టండి రాసాలు ఇలా దాండ దాండ అనా అదే భక్తి అంటే ఆ భక్తి కాదు ఇక్కడ ఇక్కడ భక్తి అది కాదు అది ఉరికే సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే ఏదో పండగ అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉంటారు చూడండి దాన్ని ఊరికే అలా సెలబ్రేషన్ అంటారు అలా పండగ పేరుతో హడావిడి చేస్తూ ఉంటారు పండగ పేరుతో ఏదో హడావిడి చేసి బొమ్మలకి బొమ్మలు లేకపోతే పాటలు పద్యాలు డ్యాన్సులు అయితే పర్వాలేదు పండగ పేరుతో కోడి పందాలు జల్లికట్టులు ఇవన్నీ కూడా మహాపాపం కూడా పైగా మహాదోషం మహాపాపం పండగ పేరుతో చేస్తూ ఉంటారు ఇవన్నీ నేను చాలా తప్పు కదా అది కాబట్టి పండగ పేరుతో చేసి ఇవన్నీ ధర్మం అని అనుకోకూడదు కనుక మద్భక్త నా భక్తుడు అంటే ఎవడు ఈ సందర్భంలో విజ్ఞాయ అంటున్నాడు కదా తెలుసుకొని అంటే జిజ్ఞాసు భక్తుడు అర్థో జిజ్ఞాసుల అర్థార్థే ఉంది కదా జ్ఞానీచ భరతర్షభ సో జిజ్ఞాసువైన భక్తుడు శ్రీకృష్ణుడు చేసిన బోధను తెలుసు తెలియగోరే భక్తుడు మద్భక్త తెలియగోరువాడు అలాంటి భక్తి గలవాడు తెలుసుకోవాలనే కోరిక గల భక్తుడు సాధారణంగా మనకి లోకంలో భక్తులు ఎలా కనపడతారు తెలుసుకోవాలనే కోరిక లేని భక్తులు కనపడతారు మీకు భక్తుడు ఉన్నాడంటే వాడికి ఏదో చెయ్యాలనే కోరికే తప్ప తెలుసుకోవాలనే కోరిక గల భక్తుడు మీకు ఎవడన్నా కనపడ్డా కనపడ్డావు ఇప్పుడు అయ్యప్ప భక్తులు 18 మెట్లు ఎక్కేయాలని హడావిడే తప్ప 18 మెట్లు అంటే ఏమిటి అసలు అవి ఎందుకు ఎక్కాలి అని అడిగిన భక్తుడు మీకు ఎవడైనా కనపడతాడా తర్వాత అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళొస్తారు అక్కడ వీళ్ళు 18 మెట్లు ఎక్కగానే తత్వమసి అని రాసి ఉంటుంది తత్వమసి అని రాసి ఉంటుంది తిరుపతిలో రాసి ఉండదు తిరుపతిలో అలాంటిది కొడతారు కూడా అలాంటివి అరెస్ట్ చేసేదే ప్రమాదం ఉంది అక్కడ రాసి ఉంటుంది తత్వమసి అని రాసి ఉంటుంది నేను 18 మెట్లు ఎక్కి తత్వమసి అని రాసి మళ్ళీ కింద పడిపోయినంత పని అయింది నాకు అది చూసేప్పుడు అమ్మబాబోయ్ తత్వమసి కోసం వచ్చావా మనం ఈ మెట్లు ఎక్కనే నాకు ఆ మహానందం అయిపోయింది ఇంకా దర్శనమే అక్కర్లేదన్నంత పని అయిపోయింది అప్పుడు నా పక్కన ఉన్న నా మిత్రుడు చేయి పట్టుకులాగా అక్కడే నిలబడతావేటా వెనకాల నుంచి తోస్తున్నారు రా అని నన్ను ముందుకు లాక్కెళ్ళి దర్శనం చేయించాలి లేకపోతే ఇంకా దర్శనం కూడా అవదని నేనన్నా నా దర్శనం అయిపోయిందిరా నాయన తత్వమసి చూస్తేనే దర్శనం అయిపోయింది ఎంతమంది భక్తులు తత్వమసి చూస్తారు కాబట్టి అసలు అలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు తమిళంలో రాసి ఉంటుంది సంస్కృతంలో రాసి ఉంటుంది వీడికి సంస్కృతం రాదు తమిళం రాదు ఇంకే చూస్తుంది పోనీ అసలు అక్కడ ఏముందో చూద్దామనే క్యూరియాసిటీ జిజ్ఞాస ఓపిసర్ ఉండాలండి ఓపిసర్ జిజ్ఞాస ఉండాలి భక్తికి జిజ్ఞాసకి సంబంధం లేదన్నట్టు ఉండకూడదు ఒకసారి తెలుసుకోవాలనే కోరిక ఉండాలి భక్తులు ఎంతసేపు గానా బజానా దృష్టే తప్ప లేకపోతే ఇలా ఇలా డ్యాన్స్ చేద్దామనే దృష్టే తప్ప తెలుసుకుందామనే దృష్టి తక్కువ అది కొంచెం దురదృష్టం ఇట్స్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ వాళ్ళు కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో ఏ భక్తులైనా అంతే భక్తులు ఎవరైనా అలాగే ఉండాల్సి ఉంటుంది ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో 3 గ్రూప్స్ ఉన్నాయి యోగా పీపుల్ భక్తి పీపుల్ కర్మా పీపుల్ 3 గ్రూప్స్ వీళ్ళు 3 గ్రూప్స్ వాళ్ళు కూడా జ్ఞానశత్రవ అన్నట్టుగా తయారయ్యారు అంటే జ్ఞానం అంటే పడదు జ్ఞానం అంటే ఒళ్ళు మంట కర్మా పీపుల్ దగ్గరికి వెళ్ళి జ్ఞానం అన్నారనుకోండి ఒళ్ళు మండుకు వస్తుంది అలాగే భక్తిలోకి వెళ్ళి జ్ఞానం వాళ్ళు పాపం ఏదో హడావిడిగా ఉంటే మీరు జ్ఞానం అన్నారనుకోండి ఒళ్ళు మండుతుంది కోపం వస్తుంది యోగా పీపుల్ అంతే జ్ఞానం లేదేం లేదు వచ్చి కూర్చొని ఇక్కడ సింహ శీర్షాసనం వెయ్యి అంటాడు సో హఠయోగా పీపుల్ ఐమీన్ కాబట్టి అలా ఉండకూడదు భక్తులు ఎలా ఉండాలి మద్భక్త ఏతద్విజ్ఞాయ భక్తులు అనేవాడు ఎలా ఉండాలంటే ఈశ్వరుని యొక్క భక్తులు కదా మరి ఈశ్వరుని యొక్క బోధను తెలుసుకునేందుకు తహతహలాడుతూ ఉండాలి ఎంతో ఉత్సాహంతో తహతహలాడుతూ ఉండాలి భక్తులు అన్నవాళ్ళు అలా ఉండాలి మద్భక్త ఏతద్విజ్ఞాయ ఈ తేడాను తెలుసుకుని దీనిని తెలుసుకోవాలి ఇది క్షేత్రము నేను క్షేత్రజ్ఞుడను ఇంతే తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది మద్భావాయ ఉపపద్యతే వాడు సమర్థుడగును దేనికి తెలుసుకున్నవాడు సమర్థుడగును దేనికి సమర్థుడగును మద్భావాయ
నాలో ఐక్యమయు మొగుటకు సమర్థుడగును. అంటే నేను అగుటకు, భావ అంటే అగుట, నేను అయి ఉండుటకు సమర్థుడగును. ఈ మాట ఎలా ఉందంటే సముద్రము కెరటాన్ని గురించి చెప్తోంది. ఏ కెరటమైతే తన స్వరూపమును తెలుసుకుంటుందో ఆ కెరటము నా స్వరూపము అయిన సముద్రము అయిపోయి ఉంటుంది అన్నట్టు. మహాకాశం ఘటాకాశాన్ని గురించి చెప్తోంది ఏమని, ఏ ఘటాకాశం అయితే తన స్వరూపాన్ని తెలుసుకుంటుందో ఆ ఘటాకాశము నా స్వరూపమే అయిపోయి ఉండును అని చెప్పినట్టు. మీరు మరొక్కసారి లేచి వెళ్ళి తలుపేసి వచ్చేయండి, ఇంకొకరు తీశారు, ఎవరు తీశారో నాకు తెలుసు, పర్వాలేదు, ఇంకొకసారి ఆ తలుపేసేయండి, మనకు అక్కర్లేదు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మనకి డిస్ట్రాక్షన్, మీకు డిస్ట్రాక్షన్ కాదు నాకు డిస్ట్రాక్షన్. వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు, వీడు ఎవడో తలకాయ ఊపుతున్నాడు ఏమిటా ఇది. వాళ్ళకి కావాలంటే పాపం లోపలికి వచ్చి క్లాస్కి వస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విషయమును తెలుసుకుని మద్భావాయ ఉపపద్యతే, ఇది అద్వైత వేదాంత సిద్ధాంతానికి పెద్ద సపోర్టింగ్ స్టేట్మెంట్. ఈ క్షేత్రజ్ఞ వివేకమును తెలుసుకున్న భక్తుడు నేనే అయిపోతాడు అంటే రెండింటికి సపోర్ట్ వచ్చింది అక్కడ ఆ వాక్యంలో. అందుకోసం నేను ఆ వాక్యాన్ని వదిలిపెట్టలేకపోతున్నా. రెండింటికి సపోర్ట్ వచ్చింది. ఏమిటి సపోర్టు? భక్తి అనగా జ్ఞానముతో కూడి ఉన్నదే భక్తి అని ఒకదానికి సపోర్ట్ వచ్చింది. రెండో దానికి సపోర్ట్ ఏమిటంటే జ్ఞానం అనగా పరమేశ్వరునిలో విలీనమై ఉండుటయే, మద్భావాయ ఉపపద్యతే. కాబట్టి ఇప్పుడు మీకు తేడా చెప్తా చూడండి. నేనున్నాను, జగత్తుంది, దేవుడు లేడు, నాస్తికుడు. నేనున్నాను, జగత్తుంది, దేవుడు కూడా ఉన్నాడు, ద్వైతి. వాడు ద్వైతి. జగత్తు మిథ్య, అది ఊరికే కనపడేదే కానీ ఉన్నది కాదు. నేను ఆ పరమాత్మ స్వరూప, జగత్తుకి మిథ్య అంటే ఆ మిథ్యని కనపడేట్లా చేసేటువంటి ఏ వెలుగు ఉన్నదో అది దేవుడు. నేను ఆ వెలుగు కంటే వేరుగా లేనే లేను అన్నవాడు జ్ఞాని, అది జ్ఞాని. ఇప్పుడు ఒక నీటి పడియ యందు సూర్యుని యొక్క ప్రతిబింబము ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రతిబింబము అది అనుకుంది, నేను ఈ నీటి పడియ ఎంత ఉన్నానో అంతే ఉన్నాను, ఈ నీటి పడియ మురికిగా ఉంటే నేను మురికే, అది కదులుతుంటే నేను కదులుతున్నాను అనుకుంది ఆ ప్రతిబింబము. దానికి భగవద్గీత ఉపదేశం దానికి అనుభవానికి వచ్చింది. వచ్చి అది తెలుసుకుంది, నేను సూర్యుడు కంటే భిన్నంగా లేను అని తెలుసుకుంది. ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడ్డారు, మీరు అద్దం ముందు నిలబడితే మీకు ద్వైతం అనుభవానికి వస్తుంది. ఎలా అనుభవానికి వస్తుంది? నేను నా ముఖము, నా ముఖం అద్దంలో ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను, నా ముఖం అద్దంలో ఉంటుంది. ఈ ద్వైతం మీకు అనుభవానికి వస్తుందా రాదా? వస్తుందండి. ఎందుకంటే ఇలా నిలబడి ఉన్నప్పుడు నేననే అనుభవం కనపడుతూ ఉంటుంది కదా. నేననే అనుభవం లేకుండా అద్దం ముందు ఎలా నిలబడతారు? నేను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో నేననే అనుభవం కలుగుతూ ఉండగానే ఇదిగో నా ముఖము అని ఎదురుకుండా నా ముఖం కనపడుతూ ఉంటుంది. ఏమంటే నా ముఖం ఎదురుకుండా ఉంటుందా? నా ముఖం నాతో ఉంటుందా, ఎదురుకుండా ఉంటుందా? ఎదురుకుండా ఉన్నట్టు కనపడుతుంది. మరి దీన్నే ద్వైతము అంటారు. కాబట్టి మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు మీకు ద్వైతం అనుభవానికి వస్తుంది. ఆ ద్వైతమే సత్యం అనుకునేవాడు వాడు ఫిలాసఫర్ ఉంటాడు. నేను కూడా ఫిలాసఫర్ని, నేను కూడా తగుదునమ్మా అంటూ, నేను కూడా ఫిలాసఫీ చెప్తానంటూ ఒకడు వస్తాడు. ఒకడు వచ్చి ద్వైతమే సత్యము అంటాడు. ఏమిట్రా నీ ద్వైతం? ఏమిటి ద్వైతము అంటే నేను నా ముఖము సత్యము, ద్వైతం సత్యం. ఎలాగ సత్యం? ఎలాగేమిటి? నాకు అనుభవానికి వస్తుంది కదా, నేను అనుభవానికి వస్తుంది, నా ముఖము ఇదిగో నా ముఖము అనుభవానికి వస్తుంది కదా, కంటితో చూస్తుంటే అనుభవానికి వస్తుంది. కాబట్టి నేను అనుభవానికి వస్తుంది, నా ముఖము అనుభవానికి వస్తుంది, కాబట్టి రెండు ఉన్నాయి అంటాడు. ఒరే వెరిమొహం, రెండు ఉన్నట్టుగా అనుభవమే తప్ప, నీకు అలా అనిపిస్తుందే తప్ప అజ్ఞానం చేత అక్కడ రెండు లేవురా అంటే అద్వైతం. ఏమండి ఇప్పుడు అక్కడ రెండు ఎలా వచ్చి, అసలు ఆ అనుభవం ఎలా వచ్చింది? రెండు నేను నా ముఖము, మీరు ఆ భాష అర్థం చేసుకున్నారా? నేను నా ముఖము, నా ముఖం ఎదురుకుండా ఉంది,
అంటే నాకంటే తేడాగా ఉంది నా ముఖం. ఇలా ఇంత విడ్డూరమైన ద్వైతము అనుభవమునకు వచ్చుటకు హేతువు అద్దము. అద్దం తీసేశారనుకోండి, నేను నా ముఖము అనే అనుభవం భిన్నంగా అనుభవానికి వస్తుందా? రాదు. అప్పుడు ఎలా అనుభవానికి వస్తుంది? నేను అనే అనుభవమే వస్తుంది. మరి నా ముఖం మాట ఏమిటి? అది కూడా నేనులో అంతర్గతమై ఉంటుంది. ఈ అద్దం వచ్చి ద్వైతాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అజ్ఞానకల్పితమైన మనస్సు కారణంగా నేను దేవుడు అనే ద్వైతం అనుభవానికి వస్తుంది. అంటే వీడు అనుభవానికి తెచ్చుకుంటాడు అలాగా, నేను ఒక మహాశక్తి, దానికి దేవుడిని పేరు పెట్టి ఆ దేవుడి కంటే నేను వేరే ఉన్నాను అనే అనుభవానికి తెచ్చుకుంటాడు. ఇది అజ్ఞానము. శ్రీకృష్ణుని ఈ బోధన తెలుసుకుని ఈ దేహము నేను కాదు, ఇది క్షేత్రము, ఇది నేను కాదు అని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే క్షేత్రజ్ఞతత్వము పరమాత్మలో విలీనమైపోతుంది. మీకు రహస్యం చెప్తా, మీరు చేయాల్సిందా పరమేశ్వరుణ్ణి చేరుకొనుట ఎట్లు, అది కదా మన ముందున్న టాపిక్. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, ప్రపంచ విషయముల ఎడల మహత్వభావన లేకుండుట ఫస్ట్ స్టెప్. అంటే ప్రపంచంలో ఉండే సంపదలు భోగములు అవే కదా ప్రపంచం అంటే, సంపదలు భోగములు కీర్తి ప్రతిష్టలు ఇవి ఉంటాయి, అధికారము ఇలాంటివి ఏవో ఉంటాయి సంపదలో, వాటి ఎడల మహత్వ బుద్ధి ఉండకూడదు. అంటే అవి విలువైనవి అనే బుద్ధి ఉండకూడదు. డైమండ్ రింగ్ విలువైనది అనే బుద్ధి గలవాడు ఎక్కడ ఉంటాడు? ఆ షాప్ దగ్గర ఉంటాడు. ఏమండి, డైమండ్ ఈజ్ యూస్లెస్ అనే బుద్ధి గలవాడు ఎక్కడ ఉంటాడు? వాడు ఉండే చోట వాడు ఉంటాడు, ఆ షాప్ దగ్గర ఉంటాడు కదా. ఆ విధంగా సంసారములో ఉండే సంపదలు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సంపదలు భోగములు అధికారము కీర్తి ప్రతిష్టలు ఇవి ఉంటాయి సంసారంలో, వీటి ఎడల మహత్వబుద్ధి ఉన్నవాడు సంసారమునకు బద్ధుడై ఉంటాడు. వాటి ఎడల మహత్వబుద్ధి ఎప్పుడైతే లేదో మీ బుద్ధిలో సంసారపు ఆలోచనలు అప్పుడే పోతాయి. అమానిత్వం అదంభిత్వం అవన్నీ మీకు సహజంగా అభ్యస్తాయి. ఏమండి, అది ఫస్ట్ స్టెప్, దాన్ని వైరాగ్యము అంటారు. సెకండ్ స్టెప్, ఈ దేహము ఈ మనస్సు అని మీరు దర్శిస్తూ ఉండుట. ఈ దేహము ఈ మనస్సు అంతే, నేను దేహము నా మనస్సు కాదు, ఈ దేహము ఈ మనస్సు అని వివేకపూర్వకంగా దర్శిస్తూ మీరు క్షేత్రజ్ఞ రూపుడుగా నిలిచి ఎప్పుడైతే ఉంటారో, అంటే ఏమైంది, ముందు వైరాగ్యం తర్వాత వివేకం, ఈ రెండు ఎప్పుడైతే మీరు దానికి ఒక పరిణతిని తీసుకొ ఒక మెచ్యూరిటీని తీసుకొస్తారో, అదే క్షణంలో మీరు ఆ పరమాత్మ స్వరూపులై ఉండిపోతారు. మద్భావాయ ఉపపద్యతే, పరమాత్మ స్వరూపుడు అవడానికి ఇంకా వేరే మీరు ప్రయత్నం చేసేది ఏమీ కాదు. అది అత్యంత సహజ స్థితి. అది ఘటాకాశము మహాకాశం అవ్వాలంటే ఏం చేయాలి? ఒకడన్నాడు ఘటాన్ని పగలగొట్టాలి, ఘటాన్ని పగలగొట్టినా మహాకాశం అవ్వదది, అది ఇంకో ఘటనలోకి వెళ్తుంది, ఇంకో ఘటనలోకి వెళ్ళి నేను ఈ ఘటాకాశమును అనుకుంటుంది. సూక్ష్మ శరీరం ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్లు మీకు తెలుసు కదా, పునర్జన్మ ఇత్యాదులు. ఘటాన్ని పగలగొట్టడం కాదు, ఘటాన్ని పగలగొడతారు. ఎవరైనా పోయినప్పుడు వాడిని ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తూ ఘటాన్ని పగలగొడతారు. ఎందుకు పగలగొడతారంటే, ఈ ఘటనలో ఈ దేహం అనే ఘటనలో ఉన్న జీవుడు ఇంకో దేహానికి పోతాడు అని కదా. కాబట్టి ఘటాన్ని పగలగొడితే ఘటాకాశం మహాకాశంలో విలీనం అవ్వదు. ఘటం ఘటంగా ఉండగానే నేను ఈ ఘటము కాను అనే ఆ ఘటాకాశం తెలుసుకుంటే ఏమవుతుంది? అది ఏమవుతుంది? అది మహాకాశం అయిపోతుంది. అంతకుముందే మహాకాశం అయ్యే ఉంది, ఆ సంగతి ఇప్పుడు తెలిసి మళ్ళీ ఇంకోసారి మహాకాశం అయిపోతుందంటే అర్థమైందండి. ఇప్పుడు ఈ కొన్ని కథల్లో ఎలా ఉంటుందంటే, ఒకడు ఉంటాడు, వాడి తల్లిదండ్రులు వాడికి తెలియదు, ఎవరో మరొకళ్ళు ఎవరో తన తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటాడు ఒకడు కథల్లో. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వీడికి వినపడుతుంది, మనం పుట్టిన వీడి ఎక్కడ దొరికాడు, వీడిని మనం పెంచుతూ వచ్చాము అని వాళ్ళకి పక్క గదిలో మాట్లాడుకుంటూ ఉంటే వీడు వింటాడు. వీడు విని వెంటనే, అమ్మా మరి నా అసలు తల్లి ఎవరు అంటూ వీడు పెద్ద సెంటిమెంట్తో వెళ్ళి అడుగుతాడు. అడిగితే
నీ అసలు తల్లిదండ్రులు అక్కడెక్కడో ఉన్నారా, వాళ్ళు చాలా భేదవాళ్ళు అని వీళ్ళు చెప్పక తప్పనిసరి చెప్తారు. అప్పుడు వీళ్ళు వెంటనే ఆఖ మేఘాల మీద అక్కడ వెళ్ళిపోయి అమ్మా నాన్న అంటూ అసలు తల్లిదండ్రుల్ని కౌగులించుకుంటాడు. విన్నారు ఎప్పుడైనా ఇలాంటి కథలు విన్నారా? ఇప్పుడు అంతకుముందు కూడా వాళ్ళ కొడుకే, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వాళ్ళ కొడుకు అయ్యాడా? లేదు, అంతకుముందు కూడా వాళ్ళ కొడుకే కదా, కానీ ఇప్పుడు ఆ సంగతి తెలిసింది, అంతకుముందు తెలియలేదు. కాబట్టి పూర్వానికి ఇప్పటికీ వస్తుస్థితిలో భేదము లేదు. అంతకుముందు వాళ్ళ కొడుకే, ఇప్పుడు వాళ్ళ కొడుకే, మరి తేడా ఎక్కడొచ్చింది? అజ్ఞానము జ్ఞానము అదే తేడా. అలాగే ఘటాకాశము కూడా అజ్ఞానము చేత చిన్నదిగా అనిపిస్తుంది, తెలుసుకుంటే మహాకాశం కంటే భిన్నంగా లేనేలేదు. అలాగే మీరు కూడా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఈశ్వరుడు జడం అనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా? జడమని అనుకోవట్లేదు కదా, ఈశ్వరుడు చేతనమనే అనుకుంటున్నారు కదా. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరేమిటి? మీరు జడమా చేతనమా? చేతనము. మీరు నేను జడము అని చెప్పారనుకోండి, అది ఇట్ బికమ్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే నేను జడము అని చెప్పాలంటే కూడా చేతనుడై ఉండాలి కదా, కాబట్టి మీరు చేతనము. ఇప్పుడు ఘటాకాశం మహాకాశంలాగా అయిపోయింది కదా, ఘటాకాశము ఆకాశమే, మహాకాశము ఆకాశమే, మీరు చేతనులే, ఈశ్వరుడు చేతనుడే. అక్కడికి ఒక సమస్య తీరింది. జగత్ అయితే చేతనం కాదు, జగత్ అయితే చేతనం కాదు, జడం కదా. సపోజ్ వైకుంఠానికి వెళ్ళారనుకోండి, వైకుంఠం, వైకుంఠానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎప్పుడైనా ఎరుగుదరా మీరు ఆ మాట? కాంపౌండ్ వాల్ ఉండకపోతే అక్కడికి వెళ్ళడం అన్నది ఉంటుంది? కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, మరి కాంపౌండ్ వాల్ ఉంటుంది. మీరు ఆ లోపలికి వెళ్తారు, ఆ కాంపౌండ్ వాల్కి వజ్రాలు వైడూర్యాలు పగడాలు పొదుగుతారు, అది కూడా మీకు తెలుసుంటే మంచిది. దానికి బురుజులు బంగారంతో చేస్తారు ఆ కాంపౌండ్ వాల్కి వైకుంఠంలో అని వీళ్ళు అనుకుని తిరుపతిలో కూడా అలాంటి పనులు ఏవో చేస్తూ ఉంటారు కదా, మీరు విన్నారు కదా. ఇప్పుడు తిరుపతి కాకపోతే మరో చోట. సో వైకుంఠానికి వెళ్తారు. ఇప్పుడు నాకు చెప్పండి, వైకుంఠం చేతనమా జడమా? జడం కదండి. మరి లేదా కైలాసానికి వెళ్తారు, కైలాసం చేతనమా జడమా? జడమే కదా. కాబట్టి వైకుంఠానికి వెళ్ళడం కాదు పాయింట్. వైకుంఠానికి వెళ్తే ఏమైనట్టు, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినట్టు, అది జడమే. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఏమిటంటే, వాట్ ఈస్ ది ఈక్వేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్? జడంతో పెట్టుకోకూడదు. చేతనుడు జడంతో పెట్టుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది. చేతనుడు చైతన్యంతో పెట్టుకోవాలి సంబంధాన్ని. నేను చేతనుడను, దేవుడు చేతనుడు, ముందు ఒక పాయింట్ సెటిల్ అయింది. అంటే నేను దేవుడు ఒకే జాతికి చెందిన వాళ్ళని తప్ప వేరువేరు జాతులకు చెందిన వాళ్ళము కాదు. నేను చేతనుడు, దేవుడు చేతనుడు, ఘటాకాశమో ఆకాశమే, మహాకాశమో ఆకాశమే. ఇంకా నాకు దేవుడికి మధ్యన భేదం ఎక్కడి నుంచి వచ్చింది? క్షేత్రాన్ని బట్టి వచ్చింది. నేను క్షేత్రం కానే కాదుగా. క్షేత్రాన్ని ఎప్పుడైతే మీరు వివేకంగా తెలిసేసుకుంటారో, మీకు దేవుడికి అభేదమే అనుభవానికి వచ్చేస్తుంది. అంటే వీడు నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని గెంతులు వేస్తూ ఉంటాడు అనుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్స్ నాట్ లైక్ దాట్, యు నో దాట్. అంటే శుద్ధ చైతన్య స్వరూపులుగా నిలిచి ఉండును. దీన్నే మద్భావాయ ఉపపద్యతే భాష్యం. ఇది ఏవం, ఇది అంటే అర్థం ఏవం అని, ఈ విధముగా క్షేత్రం మహాభూతాదిధృత్యంతం. క్షేత్రం అంటే మహాభూతాలతో మొదలుపెట్టి మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకించ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. అక్కడ వరకు ఇది క్షేత్రం అనుందిగా. కాబట్టి మహాభూతాలతో మొదలుపెట్టి ధృతి వరకు క్షేత్రము. మళ్ళీ కథ మొదలుపెట్టకూడదు, అది మీకు ఊరికే గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇష్టంతానే మొదలుపెట్టినాం, తెలిసిందండి. ఇది క్షేత్రం. అలా మొదలు పెడితే ఇంకా భగవద్గీత ఎప్పటికీ పూర్తి అవ్వదు. తెలుగులో సామెతో ఉంటుంది, రెడ్డి గారు వచ్చారు కథ మొదలుపెట్టండి అని. అలా మొదలు పెడితే తెల్లారినా కూడా కథ పూర్తవదు. కనుక ఇది క్షేత్రం, ఇది ఇంతవరకు క్షేత్రం. తథా, తథా అంటే అదే విధముగా జ్ఞానం,
అమానిత్వాది తత్వజ్ఞానార్థదర్శన పర్యంతం. అది జ్ఞానము. అంటే అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరాజ్యమం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవచ, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. తర్వాత ఏదో ఉంది, ఆసక్తిరన భిష్వంగ పుత్రదార గృహాదిషు, నిత్యంచ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు, వివిక్తదేశ సేవిత్వం, అరతిర్జన సంసది, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థదర్శనం. అంతవరకు అది గుర్తుండాలవే. ఇంతవరకు దీని పేరు, ఈ లక్షణాలు ఎన్ని ఉన్నాయి? 15 20 ఉన్నాయి. వీటి పేరేమిటి? జ్ఞానం, జ్ఞేయంచ, జ్ఞేయము కూడా. జ్ఞేయము కూడా అంటే ఏమిటి? జ్ఞేయం ఎత్తత్ ప్రభ అంటే అంటున్నారు కదా, జ్ఞేయం ఎత్తదిత్యాది, జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి అని మొదలుపెట్టి తమసః పరముచ్యతే ఇత్యేవమంతం. ఇంతకు ముందు శ్లోకం చూసాం, జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. అంతవరకు అజ్ఞేయ బ్రహ్మ యొక్క నిరూపణము. ఈ విధంగా 3 టాపిక్లు కూడా చెప్పడమైనది. ఉక్తం సమాసత సంక్షేపత. అయ్యా, ఈ విషయాలన్నీ కూడా నీకు అర్జున నీకు సంక్షేపంగా చెప్పేసినాను. ఇక శంకరులు అంటున్నారు చూడండి, ఏతావాన్ సర్వో హి వేదార్థ గీతార్థశ్చ ఉపసంహృత్య ఉక్త. మొత్తం వేదము యొక్క తాత్పర్యం ఇంతే. ఏతావాన్ సర్వో హి వేదార్థ, వేదము యొక్క తాత్పర్యం ఇంతే. ఒకసారి నేను గుడ్ హెల్త్, మాన్యువల్ ఆఫ్ గుడ్ హెల్త్ అని ఒక పుస్తకం ఒకటి ఉంటే, ఇదేదో బాగానే ఉందే పుస్తకం అని, అది సెకండ్ హ్యాండ్ బుక్ షాప్లో కనపడింది నాకు. అమెరికాలో సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి, ఇక్కడ ఇక్కడే కాదు అక్కడ కూడా. ఎంత ఎంత అని అడిగాను, మాట వలసి గుడ్ హెల్త్ అన్నది చూస్తేనే మనసుకి సంతోషం అనిపించి, ఎంత అంటే $1 అన్నాడు. అతనికి $1 ఇచ్చి ఆ పుస్తకం బరువుగా ఇంతలా ఉంది పట్టుకొచ్చా. ఈ పుస్తకాన్ని ఈ మూల నుంచి అమూల్యగా తిరగేస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆహార నియమాన్ని పాటిస్తూ రోజుకో అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మీరు దృఢంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఇంచుమించు జీవితం పూర్తయ్యే వరకు ఉండగలుగుతారు. అంతే అంతే అంటే ఏమిటండి, ఇంతలావ పుస్తకంలో ఉన్నది మీరు ఒక్క వాక్యంలో చెప్పేశారంటే చెప్పేశారు అంతే. ఇంకా పుస్తకం మీరు సంపాదిస్తే మీకు డీటెయిల్స్ ఏవో ఉంటాయి తప్ప సారం ఇంతే. అదేవిధంగా ఏమంటే, వేదం 82 పన్నాలు, ఒక వేదం. ఇలాంటి వేదాలు ఇంకా 60 వేదాలు ఉన్నాయి. ఈ వేదముల యొక్క తాత్పర్యం, అర్థ అంటే సారము, వేదముల యొక్క సారము ఇంతే. ఏతావాన్ సర్వోహి వేదార్థ హీ నిశ్చయముగా, వేదముల యొక్క సారం ఇంతే. క్షేత్రము క్షేత్రజ్ఞుని యొక్క వివేకము, ఆ క్షేత్రజ్ఞతత్వము అనుభవమునకు వచ్చుట కొరకై అమానిత్వాది లక్షణములను సంపాదించుకుంట. అమానిత్వాన్ని సంపాదించడానికి మీరేమీ కొత్తగా సంపాదించాల్సిందే ఉండదు. మీలో ఏదైనా బడాయి, బడాయి అంటారు, ఎప్పుడైనా విన్నారా బడాయి అనే మాట? చాలా మంచి తెలుగు పదం. ఈ బడాయి లక్షణం మీలో ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టేయండి. ఒకసారి ఈశ్వరుణ్ణి స్మరించుకుని, మనకి బడాయి అనవసరం, అంతా ఈశ్వరుని అనుగ్రహం వల్లేగా వచ్చింది ఏదోనో, దీంట్లో బడాయి ఎందుకు అని అనుకుని వదిలిపెట్టేయడం. దంభం ఏమైనా ఉందా? దంభము అని తెలుగులో డాంబీకము అంటారు, అంటే షో ఏమైనా ఉందా? సో బొట్టు పెట్టుకోవాలి, కానీ బొట్టు షో కోసం పెట్టుకోకూడదు. షో కోసం పెట్టుకుంటున్నామా మనము అనుకు చూసుకోవాలి. షో కోసం పెట్టుకుంటున్నామా? అవును, షో కోసం. మరి అయితే మానే, షో కోసం పెట్టుకోవడం మానేయాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, షో కోసమని దాన్ని బాగా తీర్చిదిద్దుతారు, ఫోటోజెనిక్గా తయారు చేస్తారు ఫేస్ని బొట్టుతోటి. అలాగే మానేసేయాలి. షో కోసం వస్త్రధారణ చేస్తున్నామా? మానేసేయాలి. షో కోసం పూజాధికం చేస్తున్నామా? మానేసేయాలి.
శోకోసం చేసి ఇవన్నీ మానేసేయాలి. అదంభిత్వం అహింస. ఏమంటే హింస మానేయమన్నారు తప్ప మిమ్మల్ని ఏమైనా కొండలు ఎక్కమన్నారా లేకపోతే చెట్టు ఎక్కమన్నారా? హింస మానేయమన్నారు. అహింస. హింస చేయొద్దంతే. మనసా వాచా కర్మణ హింస వద్దు. అంటే మరి మేము హింస లేకుండా ఎలా కుదురుతుందంటే మరి మానేయాల్సి ఉంటుంది. కొంతమందికి హింస లేకుండా భోజనం గడవదు, మానే ఆ భోజనం హ్యాబిట్ మార్చుకోవాలి. కొంతమందికి హింస లేదే కానీ దేవుణ్ణి పూజించడం కుదరదు కూడా, పైగా అదొకటి, దాన్ని కూడా మానేయాల్సి ఉంటుంది. కొంతమందికి హింస వినోదము, దే హ్యావ్ టు స్టాప్ ఇట్. హింసను మానేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దాంట్లో ఉన్న లక్షణాలన్నీ నెగిటివ్ లక్షణాలే, దాంట్లో విదిలిపెట్టేదే ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ఈ జ్ఞానము లక్షణాలని స్వంతం చేసుకుని క్షేత్రాన్ని వివేకంతో చూస్తూ ఉంటే, ఇగో ఇది దేహము ఇది మనస్సు అని అలా వివేకంతో చూస్తూ ఒక డిస్టెన్స్ చూస్తూ ఉంటే మీకు మీ యొక్క పూర్ణత్వం అనుభవానికి వచ్చేస్తుంది. ఇదే సకల వేదముల యొక్క సారము, గీత యొక్క సారము కూడా ఇదే. గీతార్థశ్చ. ఉపసంహారం చేసి చెప్పడం అయిపోయినది. దీని అంతనీ చెప్పేసి ఉపసంహారం కూడా చేసేసారు, అయిపోయిందంతే. అస్మిన్ సమ్యక్ దర్శనే కహ అధిక్రియతే. దీనికి సమ్యక్ దర్శనము అని పేరు. ఎవరైనా సమ్యక్ దర్శనం అనగానేమి అని ప్రశ్న అడిగితే మీకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. ఏమిటి సమ్యక్ దర్శనము? క్షేత్రమును క్షేత్రముగా వివేకముతో తెలియుట, తాను క్షేత్రజ్ఞ చైతన్య స్వరూపుడై నిలిచి ఉండుట, అమానిత్వాది సద్గుణ సంపత్తిని కలిగి ఉండుట, ఇదే సమ్యక్ దర్శనం. మనకి మానము వద్దు, మానము వద్దు. మానాందే ఉంది, మానము వద్దు. ఇప్పుడు ఎవరినో ప్రజాసేవ చేస్తున్న వాళ్ళని ఎవరినో ప్రజాసేవ చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది పెద్దలు ఉంటారు, దాంట్లో మంచి కృషి చేసిన మహాత్ములు ఉంటారు. ఎవరినో ఒక పెద్దని అడిగారు, ఎవరిని మిమ్మల్ని వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు కదా, మరి మీరు ప్రజాసేవ చేస్తున్నారు ఇలా అంటున్నారు అలా అంటున్నారే, మీ మీద నిందలు వేస్తున్నారే అని అడిగారు. అంటే వారు చెప్పారు, ఏవో నిందలు వేసి వాళ్ళు నిందలు వేస్తూ ఉంటారు, మంచిది. మిమ్మల్ని తిడితో కవిత్వమే రాశారండి, కవి కదా, మరి కవి అంటే కవిత్వం రాస్తూ ఉంటారు, తప్పేం లేదు. కానివ్వండి, చూడండి ఎంత విశాల హృదయంతో మానవమానములకు అతీతంగా ఉన్నట్లు తేలిందా లేదా? కాబట్టి వాళ్ళే సమాజ జీవనంలో ఉన్నవాళ్ళే మానవమానాలకి మేము అతీతులమని అంటూ ఉంటే, మనం గీత చదువుకునే వాళ్ళం, మనకి మానవమానాలు ఏముంటాయి? కాబట్టి మానాన్ని తీసి పక్కన పారేయడమే, దాంట్లో కష్టమే ఉంది. కాబట్టి అంటే ఈ మానము అనేది నాకు అక్కర్లేదు అని అనుకుంటే దాని పేరు సమ్యక్ దర్శనము. నా జీవితంలో హింస ఉండరాదు అనుకుంటే దాని పేరు సమ్యక్ దర్శనము. చాలా ఇంపార్టెంట్. సో నాకు దంభము మనం దరిదాపులకి రానియ్యకూడదు అనుకుంటే అదే సమ్యక్ దర్శనము. ఇది క్షేత్రము, ఇగో ఇది దేహము ఇది మనస్సు క్షేత్రము అని సాక్షిగా దర్శిస్తూ ఉండడం సమ్యక్ దర్శనము. నేను చైతన్య స్వరూపుడను, అది సమ్యక్ దర్శనము. సమ్యక్ దర్శనము అంటే ది రైట్ విషన్, ద రైట్ విషన్, దానిని కలిగి ఉండుటయే మోక్షము. ఇటువంటి సమ్యక్ దర్శనమునకు అధికారి ఎవడు? అధికారి అంటే యోగ్యుడు ఎవరు అని అర్థం. అంతే తప్ప అది అసమ్యక్ దర్శనం అనేది ఎవరికో కొంతమందికి స్పెషల్గా చోజన్ పీపుల్కి ఈ సమ్యక్ దర్శనాన్ని పంచిపెడతారని కాదు అభిప్రాయం. దీనికి యోగ్యుడు ఎవరు? కహ అధిక్రియతే ఇది ఉచ్యతే, ఆ విషయాన్ని చెప్తున్నారు. ఏమని, ఎవడు యోగ్యుడు? మద్భక్త. ఈ మద్భక్త అనే పదానికి శంకరులు రాసిన వ్యాఖ్యానం ఇక్కడ ఇంకెక్కడా రాయలేదు ఆయన, అలాగా ఇక్కడే కనపడుతుంది. అలాంటి భక్త అనే దానికి నిర్వచనం మద్భక్త. మత్ అంటే ఈశ్వర అనర్థం. పలుకుతున్నవాడు ఈశ్వరుడు కనుక ఈశ్వర భక్తుడంటే ఎవరు? ఇది కనువిప్పు అయిపోతుంది. ఆ వాక్యం చదువుకుంటే కనువిప్పు. ఎందుకంటే లోకంలో భక్తుడు భక్తుడు అంటూ కావలసినంత అల్లరి ఎంత గట్టిగా చేస్తే వాడు అంత గొప్ప భక్తుడు అన్న స్థితికి పట్టుకొచ్చారు పరిస్థితిని. అల్లరి అది అల్లరి భక్తి అవుతుందా? అల్లరి
గడబిడ గోల లొల్లిపెట్టుట అవన్నీ భక్తిలోకి వస్తాయా? భక్తిలోకి రావు. మద్భక్తుడు అంటే ఏమిటి? మయి ఈశ్వరే సర్వజ్ఞే పరమగురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మభావః యత్ పశ్యతి శృణోతి స్పృశతి వా సర్వమేవ భగవాన్ వాసుదేవః ఇతి ఏవం గ్రహావిష్టబుద్ధిః మద్భక్తః. నా భక్తుడు. ఈ నా భక్తుడు ఎలా ఉంటాడంటే వీడు దెయ్యం పట్టినవాడులాగా ఉంటాడు. ఏవం గ్రహ ఆవిష్టబుద్ధి, దెయ్యం పట్టినవాడులాగా పిచ్చివాడులాగా ఉంటాడు. ఏమంటే భక్తుడు అంటే పిచ్చివాడులా ఉంటాడా? అలా అలా వర్ణిస్తున్నారే అంటే శ్రీరామకృష్ణులు అన్నారు, భక్తు నువ్వు సంసారము ఎడల పిచ్చి పట్టినట్టు ఉన్నావా లేవా? సంసారంలో అంత శ్రద్ధతోటి అంత ప్రేమతోటి సంసారంలో దూసుకుపోతున్నావు కదా, అది పిచ్చి అనుకుంటున్నావా తెలివితేటలు అనుకుంటున్నావా? సంసారంలో పిచ్చి పట్టినట్టు ఉంటే తప్పు లేదా? దేవుడి విషయం ఈశ్వరుని విషయంలో పిచ్చి పట్టినట్టుంటే తప్ప. కాబట్టి నువ్వు పని చేయి, సంసారము ఎడల నీకు ఎంతటి పిచ్చి వ్యామోహం ఉన్నదో దాంట్లో ఒక లేశమంత ప్రేమ దేవుడు యందు కలిగి ఉంటే సరిపడుతుంది. శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే, డోంట్ బీ మ్యాడ్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, బీ మ్యాడ్ ఆఫ్టర్ ఈశ్వర అని చెప్పారు. నెంబర్ వన్. నెంబర్ టూ, డోంట్ క్రై ఫర్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, క్రై ఫర్ ఈశ్వర. ఏమండి మీరు చెప్పండి, డబ్బు కోసం మీరు కన్నీరు పెట్టారా లేదా చెప్పండి? మానం కోసం వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకున్నారా లేదా? మీరు సంసారం కోసం వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకున్నారా లేదా? ధనం కోసం ఉడిగం చేశారా లేదా చెప్పండి? మీరు ఇన్ని వీటి కోసం ఇంత పని ఊడిగము, కాళ్ళు పట్టుకోవడము, ఏడవడము, ఇవన్నీ కూడా మీరు సంసార విషయాల కోసం చేసినప్పుడు దేవుడికి ఎదురుకుండా కూర్చుని దేవుడి కోసం ఏడిస్తే తప్పే ఉంది. అసలు తప్పే ఉంది కాదు, అసలు దేవుడి కోసం ఎవడు ఏడుస్తాడో వాడికే దేవుడు లభిస్తాడు. ఏడవాలి. మీకు సీతాన్వేషణ, హనుమంతుడు అంటే సీతాన్వేషణ, హనుమంతుడు అంటే వడలు కాదు సీతాన్వేషణ. సో హనుమంతుడు ఏం చేస్తాడు? వలవల ఏడుస్తాడు, నాకు సీత దొరకలేదు, నా పెద్ద ఆ ఏడుపు బోళ్ళంత ఏడుపది. ఆ ఏడుపు నేను పాఠం చెప్పాను, రెండు క్లాసులు అయిపోయింది, గంటన్నర క్లాసులు రెండు అయిపోయింది. ఏమంటే స్వామీజీ ఈ ఏడుపు పూర్తవుతుందంటే ఇంకో క్లాసులో పూర్తవుతుందని చెప్పాను. వలవల ఏడవడమే. ఆత్మహత్యకి తయారైపోతాడు. ఆత్మహత్య చేసుకోవటానికి మెథడ్ ఏమిటనే ఆలోచనే తప్ప చేసుకోవడం ఖాయం. మెథడ్ ఏమిటి? సముద్రంలో పడిపోతే ఎలా ఉంటుంది? అయితే నిప్పు రాజేసి దాంట్లో దూకేస్తే ఎలా ఉంటుంది? అయితే తిండి తిప్పలు మానేసి అలా పడుంటే ఎలా ఉంటుంది? ఈ మూడు రకాల ఆత్మహత్యోపాయాలని పరిశీలించి వీటిల్లో ఏది మనం పట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచించుకుంటున్నాడు ఆయన ఏడుస్తో. అప్పుడు ఆయనకి ఆ కళ్ళ నీళ్ళు నిండిన కళ్ళలోంచి కనపడి కనపడనట్లుగా ఓ అడవి కనపడుతుంది. ఎందుకునో, ఏమిట్రా ఈ అడవి, నేను ఇంతదాకా ఈ అడవి కేసు నేను చూడలేదు, ఈ లంక చూడడంతో సరిపడింది. ఈ అడవి కేసు మనం చూడలేదే, గ్రామం చూశాను తప్ప అరణ్యాన్ని చూడలేదు అన్నట్టుగా వేదాంతులకి గ్రామము అరణ్యము పెద్ద తేడా అని ఆశ్చర్యపోయి ఆ ఏడవడం మరిచిపోయి కళ్ళు తుడుచుకుని ఈ అడవి నేనేం గమనించలేదే అని, ఈ అడవిలో ఉందేమో ఆవిడ అని అనిపిస్తుంది మనస్సుకి. బుద్ధితో వస్తుంది, లోపల నుంచి వస్తుంది ఆ ప్రేరణ, అంతఃప్రేరణ వచ్చేస్తుంది లోపల నుంచి వస్తుంది, జ్ఞానం పైనుంచి రాదు. ఈ అడవిలో నేను చూడలేదు ఈవిడ్ని అనుకుంటాడు. అప్పుడు అనిపిస్తుంది, అసలు సీతాదేవికి అడవి అంటే చాలా ప్రీతి కదా, ఆవిడికి నగరం మీద ప్రీతి కంటే అడవి మీదే ప్రీతి ఎక్కువ. ఆవిడ నగరంలో దొరకదు, అడవిలోనే దొరుకుతుంది.
అని ఆయనకి అనిపిస్తుంది, అంతఃప్రేరణ వస్తుంది. అంటే అటువైపు అడుగు వేస్తాడు, వేసేప్పటికీ అక్కడ పక్షుల కిలకిలారావాలు వినపడతాయి. అంటే తెల్లవారబోతోందన్నమాట, 4:30 అయిపోయినప్పుడే ఆ కిలకిలారావాలు విన్న వెంటనే, అరే ఈ పక్షులన్నీ ఓ హనుమ రా రా అని నన్ను పిలుస్తున్నట్టున్నాయే అనుకుంటాడు. ఇంతట్లోకి చల్లటి గాలి ముఖం మీద కొడుతుంది. అబ్బా ఎంత వవౌ వాయు సుఖస్పర్శ, సుఖమైన స్పర్శ గల వాయువు వీచి నన్ను ఆహ్వానిస్తున్నట్టున్నాడే అనుకుంటాడు. ఈ లోపల అడవిలో అడుగు పెడతాడు. అడుగు పెట్టేప్పటికీ గాలి వీచి చెట్లన్నీ కూడా గలగలగలలా బుట్టెడు పువ్వులు ఆయన నెత్తి మీద పోస్తాయి. పోస్తే ఓహో ప్రకృతి అంతా కూడా హనుమను పూజిస్తున్నాయి, ఆశీర్వదిస్తున్నాయి అని అనిపిస్తుంది. అలా కొంత దూరం వెళ్తాడు, అక్కడ ఓ చెట్టు కనపడుతుంది, ఓ తిన్నే ఉంటుంది. ఇంకా సీతాదేవి రానే లేదు, అతనికి తెలిసిపోతుంది మనం సీతాదేవి దగ్గరికి వచ్చేసాము అని తెలిసిపోతుంది. ఇంకా అసలు సందేహమే లేదు, ఇంకా ఆ చెట్టు మీద కూర్చుంటాడు. ఓ 5 నిమిషాలకు ఆవిడ వస్తుంది అక్కడికి, అయిపోయిందంటే. కాబట్టి ఆ భక్తుడు దేవుడి ముందు ఏడవడం, వాడు సంసారం ముందు ఏడ్చాను, నేను డబ్బు కోసం ఏడ్చాను, నా వాళ్ళు ఉంటూ వాళ్ళ ముందు ఏడ్చాను, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను, కొడుకు చెప్పిన మాట వినకపోతే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను, పెట్టుకున్నారా లేదా, ఏదో ఒక పరిస్థితి కలిసి రాకపోతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటే, అందరి ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే బాగుండదని ఏకాంతంలో మొత్తానికి ఏడిచిన మాట సత్యమే కదా. మరి సంసారం కోసం ఏడిచిన వాడు దేవుడి కోసం ఏడిస్తే నష్టమే వచ్చింది అని అడుగుతారు శ్రీరామకృష్ణుల వారు. కాబట్టి ఏవం గ్రహావిష్ట బుద్ధి, ఏదో ఒక దెయ్యం పట్టినట్టుగా ఉండాలి, అలా ఉండాలి. వ్యాకరణం చదువుకున్న విద్యార్థిని గురువుగారు అడుగుతారు, ఏమయ్యా నీకు ఆ వ్యాకరణం ఏదో అలవోకగా అలా మెల్లమెల్లగా ఓ సూత్రం ఇక్కడ ఓ సూత్రం అక్కడ అలా చదువుతున్నావా, లేకపోతే పిచ్చి పట్టినవాడు చదివినట్టు చదువుతున్నావా అని అడుగుతారు. అడిగితే నేను పిచ్చి పట్టినవాడు చదివినట్టే చదువుతా, సరే నువ్వు పైకి వస్తావు పర్వాలేదని చెప్తారు. వ్యాకరణం చదివేప్పుడు అది ఒక ఆవేశంతో చదవాలి తప్ప దాన్ని ఊరికే కొత్త పెళ్లి కొడుకులాగా అలవోకగా చదివితే అది రాదు. అది ఊరికే ఏదో పుస్తకంలో ఉంటాయి, అన్ని సూత్రాలన్నీ పుస్తకంలో ఉంటాయి, బుద్ధిలో ఏ ఉండవు. సో ఒక ఆవేశంతో చదవాలి వ్యాకరణాన్ని. అలాగే భక్తి అంటే ఊరికే అల్లరి చేస్తే భక్తి అవ్వదు, ఒక లోపల ఆ బుద్ధి అది ఒక భక్తి ఆవేశంతో నిండి ఉండాలి. గ్రహ ఆవిష్ట బుద్ధి, దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఒక పాక, చిన్న పాక, ఆ పాకలోకి ఏనుగు ప్రవేశిస్తే ఏమిటవుతుంది ఆ పాక, దాని గోడలు ఆ తాటి ఆకులతోటి కడతారు గోడలు, ఆ గోడలు ఏమవుతాయి పగిలిపోతాయి, స్తంభాలు ఏమవుతాయి విరిగి కుప్పగూలిపోతాయి, రూఫ్ ఏమవుతుంది నేల గూలుతుంది, అలా అయిపోతుంది భక్తుడికి. భక్తుడు భక్తి హృదయంలో ప్రవేశిస్తే పాకలో ఏనుగు ప్రవేశించినట్టు, ఆ పాక ఉండదు ఇంకా, పాక కూలిపోతుంది. అలాగే భక్తుడు హృదయంలో భక్తి కనుక హృదయంలో ప్రవేశిస్తే వాడి జీవితం ఇంకా అలా ఉండదు, ఇంకా అది మారిపోతుంది, అంతే తేడా వచ్చేస్తుంది దానికి. పూర్వంలాగే డబ్బు సంపాదించుకుంటూ ఉండడం, లెక్క పెట్టుకుంటూ ఉండడం, పోగే దాన్ని భద్రం చేసుకుంటూ ఉండడం, వడ్డీ లెక్క పెట్టుకుంటూ ఉండడం, నా కొడుకు నా కోడలు నా కూతురు ఉంటావు నా మనవడు ఉంటావు అలాగే ఆ గుడుగుడు గుంసంలాగా సంసారంలో పరిభ్రమిస్తూ ఉండడం, అలా ఏముండదు ఇంకా. ఆ పాకంతా కూడా ఊడిపోయి ఇటు పడిపోయి పడిపోతాయి, అలా అవుతుంది భక్తి యొక్క లక్షణం. నేను ఊరికే అక్కడ ఏవం గ్రహావిష్ట బుద్ధి అనే సమాస పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మీకు నేను చెప్పాను, మీరు భయపడిపోయి మళ్ళీ క్లాస్ నుంచి రావడం మానేయకండి. సో మొత్తానికి దాని ఎడల మీరు సంసారాన్ని సర్దుబాటు చేసుకోవడంలోనే కాలక్షేపం చేసేస్తూ అప్పుడప్పుడు లిప్ సింపతి అంటారు, భక్తి అనే దాని ఎడల లిప్ సింపతి చూపించటం అనేది అది యథార్థమైన భక్తి కాదు. తర్వాత భక్తి పేరిట గడబిడ చేయడం, అల్లరి చేయడం, హంగామా చేయటం అది భక్తి కాదు. భక్తి అంటే బుద్ధిలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన పరివర్తనకు భక్తి అని పేరు. చెప్పశక్యము కాని పరివర్తన బుద్ధి యందు వచ్చినట్లయితే దానిని భక్తి అని అంటారు. సో
ఏవం గ్రహావిష్ట బుద్ధి మద్భక్త. ఈ విధమైన గ్రహము, ఈ విధమైన ఒక పిచ్చి వాడి హృదయంలో ప్రవేశించాలి. ఏమిటా పిచ్చి? ఆ పిచ్చి ఎలా ఉంటుందో తెలుసునా? ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, పరమగురువు, వాసుదేవుడు. ఆ పిచ్చిని వర్ణిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈశ్వరుడు అంటే అర్థం, ఈష్ అనే పదానికి వరచ్ అనే ప్రత్యయం చేరిస్తే ఈశ్వర అవుతుంది. అంటే ద సుప్రీం పవర్. ఈష్ అంటే పవర్, ఈశ ఐశ్వర్యే ధాతు. ఈష్ అంటే పవర్, ది పవర్. సో అండ్ వరచ్ వర అనే పద అనే ప్రత్యయానికి అర్థము ద సుప్రీం, ద సుప్రీం పవర్. ద సుప్రీం పవర్ అంటే అది ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే చాలా ప్రాక్టికల్, అందుకోసం చెప్తున్నా, వెరీ ప్రాక్టికల్. ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయించి అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు, గాలి వీచుతోంది, నదులు ప్రవహిస్తున్నాయి, సో గ్రహములు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఈ శక్తి వీటన్నిటినీ వాటి స్థానంలో నిలబెట్టిన ఒక మహాశక్తి ఏది గలదో అదే మహాశక్తి మన జీవితాలని శాసిస్తూ ఉన్నది. ఆ శక్తియే నాయందు కూడా గలదు. దాని వలననే కన్ను చూస్తోంది, చెవి వింటోంది, ఆ మహాశక్తి వలననే అనే గుర్తింపుకి ఈశ్వర భక్తి అని పేరు. ఆ రకమైన రికగ్నిషన్. ఎందుకంటే ఈశ్వరుడు అంటూ ఏమీ కాదు. ఊరికే డూ పెట్టకపోతే ఏం పెడతారు? ఈ డూ అంటే ఆయన ఏదో పెద్ద ఆయననే అర్థం వస్తుంది. ఓకే, అంచేత డూ పెట్టద్దు. మరి ఏం పెడతారు? మూ పెడతారా? ఈశ్వరు మూ అని పెడతారా? అయితే ఊ పెడతారా? అయితే లూ పెడితే బహువచనం కూడా వస్తుంది, పెద్ద సమస్య. కాబట్టి ఇంకేం మిగిలింది? డూయే మిగిలింది. అందుకోసం డూ పెట్టాను తప్ప ఆయన పెద్ద ఆయన అనే ఉద్దేశంతో డూ పెట్టలేదు. అర్థమైందండి మీకు? గాడ్ అన్నారు ఇంగ్లీష్లో. గాడ్ అంటే మిస్టర్ గాడ్ అని కాదు. మీరు మిస్టర్ గాడ్గా తీసుకుంటే దాని సమస్య ఒక కొత్త సమస్య పుడుతుంది. ఇప్పుడు విష్ణు అన్నారనుకోండి, విష్ణుడు అని మీరు డూ అలా పెట్టుకోండి, విష్ణుడు అని డూ పెట్టడం చేత, శివ శివుడు అని డూ పెట్టడం చేత, ఈయనో పెద్ద అయినా ఆయనో పెద్ద అయినా అని రెండు ఆరాధనా పద్ధతులు మొదలయ్యి వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం 21st సెంచరీలో మరీ గట్టిగా కొట్టుకుంటే ఈ టీవీ వాళ్ళు అల్లరి పెడతారని గట్టిగా కొట్టుకోవట్లేదు, కానీ అదర్వైజ్ వాళ్ళు పరస్పరము విరోధ భావంతో ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఆ డూలో వచ్చిన ప్రారంభం అదే. మీరు ఆ డూ తీసి పక్కన పెట్టండి. విష్ణు ద రియాలిటీ, ఆల్ పెర్వేసివ్ రియాలిటీ, సర్వవ్యాపకమైన తత్వము. శివ మంగళకరమైన తత్వము. ఇప్పుడు పేచీ ఏముంది? పేచీ ఉండదు. కాబట్టి ఈశ్వరుణ్ణి అలా తెలుసుకోవాలి. ఈశ్వరే, ఈశ్వరుని యందు. ఎటువంటి ఈశ్వరుడు? మహా సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు. ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, సర్వజ్ఞానము కూడా ఆయనయే. ఎందుకంటే శక్తి ఉండి జ్ఞానం లేకపోతే ఆ శక్తి వినాశానికి దారితీస్తుంది. శక్తి ఉన్న చోట జ్ఞానం కూడా ఉండాలి. ఇప్పుడు ఊళ్ళో రౌడీ ఉంటాడనుకోండి, ఆ రౌడీ సద్గుణ సంపన్నుడైతే ఎంత బాగుంటుంది? అలా ఉండాలి. హనుమంతుడికి రౌడీకి తేడా ఏమిటి? హనుమంతుడికి శక్తి ఉన్నది, జ్ఞానము గలదు. రౌడీకి శక్తి ఉన్నది, జ్ఞానము లేదు. అలా ఉండకూడదు. అదే హనుమంతుని యొక్క ప్రత్యేకత. బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుతతుల్య వేగం, అది వేగము, శక్తి. పాతాత్మజం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. శక్తి జ్ఞానము ఒకచోట ఉండాలి, అదే ఈశ్వరుడు. ఎప్పుడైనా ఈశ్వరుని యొక్క, ఈశ్వరుడు అనబడే శక్తి తప్పుగా ప్రవర్తిల్లడం మీరు చూసారా? అంటే తప్పుగా ప్రవర్తిల్లడం అంటే ఏమిటి? నిప్పు కాల్చడం మానేసి నీళ్లు కాల్చడం మొదలు పెడితే అది ఆ ఈశ్వరుని యొక్క శక్తి తప్పుగా ప్రవర్తిల్లుచున్నది అని చెప్పాలి. అంచేతనే ఈ మిరకిల్స్ అనే మాట ఉంది చూసారా, ఇట్ జస్ట్ డజంట్ వర్క్. ఇప్పుడు ఆయన ఎవరో హోమం చేశారు, ఆ హోమంలో నీళ్లు హోమం చేశారు,
అంటే ఏమండి మరి అయితే నిప్పు ఆరిపోయి ఉండాలంటే ఆరిపోలేదు మరింత బాగా ప్రజ్వరిల్లింది మరి అయితే అది నీళ్లు కాదు పెట్రోల్ అయి ఉంటుంది నీళ్ళలా నీకు కనపడిందే తప్ప నీళ్లు కాదు కాదండి ఆయన నీళ్లే చేశాడు నేను చూశాను నువ్వేం చూసావు నువ్వేం చూసావు ఆయన నీళ్లు హోమం చేస్తుంటే చూశాను నీళ్లు హోమం చేస్తుంటే నువ్వు అడుగును నోరు పెట్టి తాగి చూసావా కాదు ఆయన ఎవరో చెప్పాడు కాబట్టి మరి నీళ్లు హోమం చేస్తుంటే చూశానని హౌ కెన్ యూ సే దాట్ కాదండి ఇదిగో ఫోటో తీసాను చూడండి అంటాడు ఫోటో ఫోటో ప్రూఫ్ ఎలా అవుతుంది కాదు వీడియో వీడియో ప్రూఫ్ కానే కాదు కాబట్టి నీళ్లు హోమం చేస్తే నీళ్లు హోమం చేస్తే అది మన మంట బాగా మండిందంటే అర్థం ఏంటి నీళ్లు చల్లార్చడం మానేసి మంట మండడం మొదలుపెట్టాయి అన్నమాట అంటే ఈశ్వరుని యొక్క శక్తి అది ఎందు ఎటు కాకుండా పోయిందని అర్థం అది కాబట్టి ఈశ్వరుని యొక్క శక్తి అది అజ్ఞానముతో కూడిన శక్తి కాదు జ్ఞానముతో కూడిన శక్తి కాబట్టి నీళ్లు తడిగానే ఉంటాయి నిప్పు వేడిగానే ఉంటుంది నిప్పు నిప్పే గాలి గాలియే ఆకాశము ఆకాశమే అది ఈశ్వరుని యొక్క శక్తి సర్వజ్ఞ కాబట్టి అది సర్వజ్ఞానము అంటే అర్థం అది అటువంటి ఈశ్వరుడు పరమ గురవ్ గురువు అంటే తండ్రి గురువు అంటే తండ్రి తండ్రులకు తండ్రి ఇప్పుడు మన కన్న తండ్రి ఒక ఆయన ఉంటాడు ఆయనో తండ్రి కన్న తండ్రి పోయాక పెద్దన్నగారు తండ్రి అని స్మృతికారులు చెప్తారు పెద్దన్నగారు తండ్రి అని పెద్దన్నగారికి వీడికి పడకపోతే తండ్రి లేదు ఏమీ లేదు ఒకప్పుడు పెద్దన్నగారు ఆస్తి సరిగ్గా ఇవ్వలేదనుకోండి అప్పుడు కోర్టుకు వెళ్తాడు తండ్రి నా మొహం సో పెద్దన్నగారు తండ్రి అని అదొక స్మృతికారులు అలా చెప్పారు పాపం ఈ స్మృతికారులకి ఆస్తి తగాదాలు అన్నీ వాళ్ళకి అవన్నీ తెలియక అలా చెప్పారు పెద్దన్నగారు తండ్రి ఒక తండ్రి అయినాడు పిల్లనిచ్చినవాడు తండ్రి పిల్లనిచ్చినవాడు కట్నం బాగా ఇస్తే తండ్రి అని పిల్లనిచ్చినవాడు తండ్రి చదువు చెప్పినవాడు తండ్రి అని ఇలాగేవో తండ్రులు పెట్టారు వీళ్ళందరూ ఆయా సందర్భాలలో గురు శబ్ద వాచ్యులు గురువు అంటే తండ్రి అని అర్థం అయితే తండ్రులకు తండ్రి పరమ గురవ్ ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే మనము ఇక్కడ పుట్టినాము ఇప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం నుంచి వచ్చింది కాబట్టి చెట్టుకి తండ్రి ఎవరు విత్తు అలాగే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈశ్వరుడి నుంచి వచ్చాడు జీవుడు వచ్చింది ఈశ్వరుడి నుంచి కాబట్టి ప్రతి జీవుడికి తండ్రి ఈశ్వరుడే ఆయన పరమ గురవు ఆయన వాసుదేవ ఏమంటే వాసుదేవ అంటే వసుదేవ దేవకుల యొక్క పుత్రుడు అని చెప్పకూడదు చెప్తే ఏమవుతుందో తెలిసిన అది కలవదు నీరును నూనె కలవవు అదేనికది విడివిడిగా ఉంటాయి తెలుగులో సామెత ఉంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అవి కలవవు ఇప్పుడు అమ్మగారు పప్పు వండి వడ్డించారు పప్పు ముందు పప్పు అంతా పడింది తర్వాత నీళ్ళు అల్లి పడ్డాయి అలా కలవలేదన్నమాట సరిగ్గా ఉడకపోతే కలవవు సో అలాగే ఈ సమాసాలు కూడా ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి సుప్రీం పవర్ ఆమ్నీషియంట్ ద సుప్రీం ఫాదర్ ద సన్ ఆఫ్ దేవకి అండ్ వసుదేవ కలిసిందా కలవల మీకు కలిసిందనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ కలిసింది బాగానే కలిసిందంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు కలవలేదు కాబట్టి అలా చెప్పకూడదు దేవకీ వసుదేవుల పుత్రుడు భారద్వాజస గోత్రం వాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి మేనమామ శాంతి చేసుకోవాలి ఇలా మొదలు పెట్టకూడదు ఇది పురాణం కాదుగా ఇది ఇక్కడ వాసుదేవ అంటే అర్థం చెప్పి సందర్భం దాని సందర్భాన్ని బట్టి చెప్పాలి వాసుదేవ అంటే శంకరులు ఎప్పుడూ కూడా వీళ్ళకి పుట్టాడు వాళ్ళకి పుట్టాడు అలాంటివి రాయరు భాష్యాల్లో ఇది పురాణం కాదు ఇది శంకర భాష్యం అంటే ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ థియలాజికల్ హింట్స్ కూడా ఉండవు వాసుదేవ అంటే వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ సంధ్యావందనంలో శ్లోకం ఉంటుంది సంధ్యావందనం చేసి వాళ్ళకి తెలుస్తుంది వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే దాంట్లో వసుదేవుడు దేవకి కొడుకనుందా ఎలా ఉన్నది ఆ శ్లోకం అంటే వాసు తెలుస్తుంది కదా సో వాసుదేవుడు వాసుదేవుడు అంటే సర్వభూత నివాసోసి నీవు వాసు అంటే సర్వప్రాణులు నీయందే నివాసము కలిగి ఉన్నవి ఎలా అయితే కెరటములన్నిటికీ సముద్రమే నివాసమో
అలాగే సకల ప్రాణులలో కూడా పరమేశ్వరుని యందే మనుగడను కలిగి ఉన్నవి. కనుక ఆయన వాసుః సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తు. సకల ప్రాణులు ఎవరి ఎందున్నవి? ఆ పరమేశ్వరుని ఎందే ఉన్నవి. ఇది ఎలాగంటదంటే ఈ దీపములన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నవి. అంటే దాని అర్థం ఎలక్ట్రిసిటీ టేబుల్ లాగా అక్కడ ఉంటే అవన్నీ వెళ్ళి దాని మీద కూర్చొని ఉన్నాయని కాదు. యూ కెన్ అండర్స్టాండ్ దట్ మచ్. ఈ దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నవి అంటే అర్థం ఏంటి? అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ అయ్యి ప్రకాశిస్తున్నాయి. ఒకవేళ ఆ కనెక్షన్ తెగిపోతే ప్రకాశించడం మానేస్తాయి. కాబట్టి మనం ఏమంటామంటే ఈ దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నవి, బుడగలన్నీ సముద్రమునందే ఉన్నవి, తరంగములన్నీ సముద్రమునందే ఉన్నవి, ఘటాకాశములు మఠాకాశములు కుడ్యాకాశములు ఇత్యాది పరిచ్ఛిన్నములైన ఆకాశములన్నీ ఆకాశమునందే ఉన్నవి. అదేవిధంగా సకల ప్రాణులు ఆ పరమాత్మయందే ఉన్నారు. మీరు ఎక్కడున్నారు అంటే మేము పద్మారావు నగర్లో ఉన్నాము. కాదు, పరమాత్మయందు ఉన్నారు. అమెరికాలో ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? పరమాత్మయందే ఉన్నారు. ఎందుకంటే దట్ కాస్మిక్ లైఫ్కి పరమాత్మ అని పేరు. అమెరికాలో ఉన్నవాడు కూడా లైఫే, మనము లైఫే. లైఫ్ ఉన్నంత వరకు లైఫే పరమాత్మ కనుక మనమందరము పరమాత్మయందే ఉన్నాము. కనుక పరమాత్మకు వాసుః అని పేరు. అయితే ఇప్పుడు తరంగములన్నీ సముద్రమునందే ఉన్నాయి, కానీ సముద్రం జడం. ఘటాకాశములన్నీ మహాకాశమునందే ఉన్నాయి, కానీ మహాకాశం జడం. అలాగే మనందరం దేవుడు ఎందే ఉన్నాము, కాబట్టి దేవుడు జడం అనుకోకూడదు. ఇందాక మిమ్మల్ని అడిగాను, దేవుడు జడం అనుకుంటున్నారా చేతనం అనుకుంటున్నారా అని. కాబట్టి దేవుడు చేతనము, జడం కాదు. దేవః, దేవః అంటే చేతనుడు. కాబట్టి ఆయన ఇప్పుడు దీపములన్నీ ఎలక్ట్రిసిటీ ఎందే ఉన్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ అది భౌతికమైన పదార్థమా లేకపోతే శక్తియా? పదార్థం కాదు, శక్తి. అదేవిధంగా ప్రాణులన్నీ పరమేశ్వరుని ఎందే వసిస్తున్నాయి, ఉన్నవి. అంటే ఆ పరమేశ్వరుడు ఆయన ఏదైనా ఒక మెటీరియల్ జడతత్వమా లేక చేతనమా? అంటే దేవః, చేతనుడు. వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః. అది వాసుదేవ శబ్దానికి అర్థం. కాదండి, ఆయన వసుదేవుడికి దేవకి పుట్టినాడంటే సరే, అది వేరే సంగతి. అది పురాణంలో అలా చెప్తారు, అది అవతారంలో అలా చెప్తారు, అది మంచిదే. ఆ సందర్భం వేరు, ఈ సందర్భంలో వాసుదేవః. అటువంటి వాసుదేవుని యందు సర్వాత్మన అంటే అన్ని విధములుగా తనను తాను సమర్పించుకొనుటయే భక్తి అనబడును. ఏమంటే సమర్పించుకోవడానికి ఏం కష్టమేముంది? దీంట్లో సమర్పించుకోవడానికి ఏం కష్టం ఉంది? ఇప్పుడు ఈ సకల జగత్తును నడిపించేటువంటి ఏ మహాశక్తి గలదో ఆ మహాశక్తియే మన లోపల ఉండి కన్ను చూసిట్లా, చెవి వినిట్లా, ముక్కు ఆఘ్రాణించేట్లా, నోరు మాట్లాడేట్లా చేస్తోంది. గుండె కొట్టుకున్న ఆ మహాశక్తి వలననే గుండు కొట్టుకుంటుంది అన్నప్పుడు మీరు ఆ మహాశక్తికి సమర్పణ చేసుకోవడంలో సమస్య ఉందండి. అలా తెలుసుకుంటూనే ఎవడూ చెప్పక్కర్ లేకుండానే మీరే అనొచ్చు, ఇంకా చెప్పదండి, మీరు మాకు తెలిసిపోయింది, మేము ఆ మహాశక్తికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఇప్పుడు బల్బు నన్ను నేను ఎలక్ట్రిసిటీకి సమర్పించుకుంటున్నాను అందనుకోండి, తెలిసి అదేమి విడ్డూరం, ఆ గొప్పయా అది? అది మోస్ట్ న్యాచురల్ థింగ్ టు డూ. సమర్పిత సర్వాత్మభావ అంటే సర్వాత్మన సమర్పిత భావ అని. సో అన్ని విధములుగా తనను తాను తన మనుగడను పరమేశ్వరునకు సమర్పించి వేయుట, అది భక్తి. అంటే భక్తి ఎలా ఉంటుందో, మీకు ఆ సమర్పణ ఎలా ఉంటుందో చెప్తున్నా. ఓ గృహస్థు శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను భక్తుణ్ణి, కానీ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఈ పైన నువ్వు దేవుడికి ఇలా ప్రార్థన చేయి. ప్రార్థన చేసి పద్ధతి ఒకటి బోధించారు.
ఏమిటంటే ఆ ప్రార్థన, ఓ దేవా, ఈ కుటుంబము నా కుటుంబము కాదు, నీ కుటుంబము. మరి అది తేడా. సమర్పిత సర్వాత్మభావ అంటే అదే. ఎంత తేడా వచ్చిందో చూడండి. నా కుటుంబం అనుకోబట్టే కదా నెత్తి మీద బరువు మోస్తున్నాడు. అంటే వాళ్ళకి భోజనం పెట్టడం మానేస్తాడు, మొన్నటి నుంచి డబ్బులు సేవ్ చేసుకుంటాడని కాదు పాయింట్. వాళ్ళ అన్నీ ఏ స్థానంలో ఉండేవో ఆ స్థానంలో ఉంటాయి. కానీ ఇది నా కుటుంబము అనే మాట తీసేసి, ఓ దేవా ఇది నీ కుటుంబము, ఈ కుటుంబం యొక్క క్షేమము నీ అధీనములో ఉన్నది, నాతో సహా మేమందరము నీ కుటుంబమే. ఇప్పుడు మీరు రైల్లో వెళ్తున్నారు, రైల్లో వెళ్తుంటే ఇప్పుడు మీ యాత్రకు నా కుటుంబము యొక్క యాత్ర అనేది ఏమైనా ఉంటుందండి? అలా ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆ మొత్తం రైలు యొక్క యాత్రే మీ యాత్ర అవుతుంది కదా. ఏదో చిన్న దృష్టాంతం. అలాగే ఆ రైలు నడిపేవాడే మిమ్మల్ని కూడా గట్టెక్కి మిమ్మల్ని వెళ్లాల్సిన చోటుకి తీసుకెళ్తాడు. ఓ దేవా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా నాకు పర్వాలేదు, ఈ రైలు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నన్ను మాత్రం విజయవాడ స్టేషన్లో నువ్వు దింపు అంటే అది ఎలా కుదురుతుంది కదా. కాబట్టి రైలు ఎక్కి మనం ఏం చేయాలి? ఆ రైలుకి మనని మనం సమర్పించేసుకుని దాంట్లో కూర్చుని కునుకుబాట్లు పడుతూ ఉంటే విజయవాడ స్టేషన్ వచ్చేస్తుంది. విమానం ఎక్కుతాం. ఇది రైలుకి ఇంకా భూమికి అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి మీకు అది అనుభవానికి రాదు. విమానం ఎక్కారు, న్యూయార్క్లో ఎక్కారు విమానం, బొంబాయిలో దిగుతుంది. ఈ 15 గంటలు ఆకాశంలో ఉంటుంది. ఏమంటే విమానం గురించి మీకు రహస్యం చెప్పంటారా? దానికి 100 పారామీటర్స్ ఉంటాయి. 100 పారామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అది న్యూయార్క్లో పైకి లేచింది, బొంబాయిలో దిగుతుంది. అర్థమైందండి. 99 పారామీటర్లు కరెక్ట్గా ఉండి 1 పారామీటర్ తేడా వస్తే అట్లాంటిక్ సముద్రం అడుక్కుపోతుంది ఆ విమానం. నిజం చెప్తున్నా మీకు. దాంట్లో 100 పారామీటర్స్ కరెక్ట్గా ఉండాలి. 100 ఉంటే 100 కరెక్ట్గా ఉండాలి, ఒక్కటి కూడా తేడా రాకూడదు. కేవలము ఎగిరినప్పుడు వెదర్ బాగుండి మధ్యలోకి వెళ్ళేప్పటికి వెదర్ చెడిపోతే మొన్న విమానం సముద్రంలో పడింది. వెళ్ళి 100 పారామీటర్స్కి 100 పారామీటర్స్ కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ బొంబాయిలో దిగుతుంది. అది రోజు 12 విమానాలు అక్కడ లేస్తాయి, ఇక్కడ దిగుతాయి, ఇక్కడ లేస్తాయి, అక్కడ దిగుతాయి రోజు. ఇప్పుడు మీరు విమానంలో ఎక్కి వెళ్తూ ఉంటారు, 15 గంటలు పడుతుంది. మధ్యలో ఇంకా స్టేషన్లు ఆగడాలు ఇవే ఉండవు. 15 గంటలు అలా గాల్లో 35,000 అడుగులు 40,000 అడుగులు ఎత్తున ఉంటారు. బయట టెంపరేచర్ -60 డిగ్రీలు ఉంటుంది. బయట ఆక్సిజన్ ఉండనే ఉండదు. లోపల ఒక ట్యూబ్లో కూర్చుని ఉంటారు, ఆక్సిజన్ లోపలే ఉంటుంది, బయట ఆక్సిజన్ ఉండదు. ఇప్పుడు మీ యొక్క క్షేమాన్ని చూసేవాడు ఎవడు? పైలట్ చూస్తున్నాడు, పైలట్ చూస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. పైలట్తో మీరు మాట్లాడితే వాడు చెప్తాడు, నేను కూడా నా క్షేమంతో సహా ఆ దేవుడే చూస్తున్నాడని పైలట్ చెప్తాడు. ట్రాఫిక్ కంట్రోలర్ చూస్తున్నారని అని మీరు అనొచ్చు. ట్రాఫిక్ కంట్రోలర్ దగ్గరికి వెళ్తే ఈ రోజుకి ఏ అన్ని విమానాలు కిందకి దిగాయి, నేను బతికి పట్టకట్టానని ఇంటికి వెళ్తాడు అతను. కాబట్టి విమానమును 100 పారామీటర్స్ 100 మంది ఆ పారామీటర్స్ని ప్లేస్లో పెట్టి 100 మంది కూడా కరెక్ట్గా పనిచేస్తే ఆ విమానం కిందకు దిగుతుంది. ఈ 100 మందిలో ఒకటి బుద్ధి తేడా వచ్చినా విమానం పోతుంది. ఈ 100 పారామీటర్స్ని ఇన్ ప్లేస్లో పెట్టినటువంటి ఒక మహాశక్తికే దేవుడని పేరు. మీరు విమానం ఎక్కారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. జీవితం కూడా అటువంటి ప్రయాణమే. మీరు విమానంలో కుటుంబంతో సహా ఉన్నారనుకోండి. ఇప్పుడు మీ కుటుంబాన్ని మీరు రక్షిస్తున్నారు, మిమ్మల్ని మరొకటి రక్షిస్తున్నాడా, లేక మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఒకడే రక్షిస్తున్నాడా? ఒకడే. కాబట్టి నా కుటుంబము అనే మాట లేదు. కాబట్టి ప్రార్థన ఏమిటి? ఓ దేవా ఇది నీ కుటుంబము, ఈ కుటుంబము యొక్క యోగక్షేమములను కాపాడవలసిన వాడివి నువ్వే, కాపాడుతున్నది నువ్వే,
ఈ పైన కూడా నువ్వే కాపాడుతూ ఉండు, నన్ను కూడా కలుపుకో అని ఒక దండం పెట్టేశారనుకోండి, ఇది మనస్సుకు వచ్చిందనుకోండి, ఇది మీరు ఫ్రీ అయిపోతారు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అది మనస్సుకు రావాలి, కష్టం. మనస్సుకు రావడం అంత తేలిక కాదు, కష్టం. ఎందుకంటే మనస్సు ఏమంటుందంటే, అబ్బాయి మనం వదిలిపెట్టేస్తే ఎలాగా, దేవుడు చేస్తున్నాడు సరే మనం కూడా కొంత చూస్తున్నాం కదా, చేస్తున్నాం కదా, ఫ్రీ విల్ కదా, డబ్బు సంపాదిస్తున్నాం కదా అని మనస్సుకు ఉండేటువంటి సంకల్పాలు ఇవ్వదనుకుంటాయి. మీరు కనుక ఈ ఒక్క మాట మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఫర్ యువర్ సెల్ఫ్, యు కెన్ ప్రూవ్ దిస్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫ్రీ, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీడమే భక్తి అంటే భక్తితో ముక్తి, భక్తిసే ముక్తి హోతా హై. భక్తి ఉంటే ఫ్రీడమ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే వస్తుంది. కాబట్టి సమర్పిత సర్వాత్మభావ. ఇంకొకటి దృష్టాంతం చెప్తా, చూడు హే ఈశ్వర, నేను ఎంతకాలం బతుకుండాలనే దాని గురించి నాకు ఏ ఒపీనియన్ను లేదు, నువ్వు ఎంతకాలం నన్ను బతకనిస్తే అంతకాలం నేను బతుకుతాను. ఫ్రీడమ్ వచ్చేసింది. ఓ ఈశ్వర, నాకు సుఖమే రావాలని నేను కోరుటలేదు, మానవ జీవితం అంటే సుఖ దుఃఖాల యొక్క మిశ్రణము అని నేను విన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను సుఖ దుఃఖాలు రెండింటికి, నాకు సుఖంలో గర్వం లేకుండా దుఃఖంలో నీరు కారిపోకుండగా నా మనస్సు యొక్క సమతౌల్యాన్ని నిలబెట్టు నువ్వు, నేను అదే నిన్ను కోరుతున్నాను అని మీరు అన్నారనుకోండి, అది సమర్పిత సర్వాత్మభావ. ఈ విధంగా సర్వాత్మనా సమర్పిత భావ ఎగ్జిస్టెన్స్, మీ ఎగ్జిస్టెన్స్ని అన్ని విధములుగా పరమేశ్వరునకు సమర్పించుట, అది భక్తి. అంటే భక్తి అనేది దాన్ని రిచువలైజ్ చేసి పెట్టేస్తే, అంటే ఒక తంతు కింద తయారు చేస్తే, మెకానికల్గా యాంత్రికంగా దాన్ని తయారు చేస్తే మీరు ఆ భక్తిలో ఉండే సారాన్ని మీరు మిస్ అయిపోతారు. అలా ఉండకూడదు భక్తి అంటే. కాబట్టి సమర్పిత సర్వాత్మభావ ఇది నెంబర్ 1. అంచేతనే భగవద్గీత యొక్క విషయంలో కర్తవ్య కర్మలు ఉంటాయే తప్ప బరువు బాధ్యతలు ఉండవు. ఇప్పుడు భార్య, ఆమెకు రక్షణ కల్పించుట కర్తవ్య కర్మే. అంతే కొడుకు కూతురు వాళ్ళ ఎడల మన కర్తవ్యాన్ని మనము పూర్తి చేయుట, అంతే. వాళ్ళ సుఖదుఖాలకి మనం నిర్మాతలం కాదు, వాళ్ళ సుఖదుఖాలను నిర్మాణం చేసేది ఈశ్వరుడే. కాబట్టి ఎప్పుడైతే ఈ సమర్పిత సర్వాత్మభావ, ఎవరికి సమర్పించమన్నారు మిమ్మల్ని, ఎవరికి సమర్పించమన్నారు, ఎక్కడో వైకుంఠంలో కూర్చుని ఉన్నాడు ఆయనకి సమర్పిస్తే ఆయన సమయానికి వస్తాడో రాడో, అలాగే సమర్పించమనలేదు. సర్వజ్ఞే ఈశ్వరే పరమగురవు వాసుదేవే. మీకు సమస్య ఉంది సమర్పించడానికి, ఇప్పుడు ఘటాకాశము మహాకాశానికి సమర్పించడంలో సమస్య ఉంది, ఘటాకాశము స్వర్గంలో సమర్పించాలంటే ఇబ్బంది, కానీ తన చుట్టూ ఉన్న మహాకాశానికి సమర్పించటంలో సమస్య ఉంది? సమస్య లేదు. కాబట్టి అసలు ఈశ్వరుని యొక్క తత్వం ఇది అని తెలిస్తే శరణాగతి అత్యంత సహజంగా మనకి అలవడిపోతుంది. ఇటొచ్చి కొంత సంసార వాసనలు అడ్డుపడుతూ ఉంటాయి, వాటిని మనం వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులు ధ్యానం అది చేసుకుని సత్సంగం చేస్తే ఈ మనస్సులో ఉండే వాసనలు, సంసార వాసనలు క్రమంగా శిథిలమయ్యి మనకి శరణాగతి యొక్క రహస్యం మనకి బాగా అనుభవానికి వస్తుంది. మీకు ఒక రహస్యం చెప్తా, మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చున్న పడంగా క్షేత్రక్షేత్రజ్ఞ వివేకాన్ని పొంది ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుని శరణాగతి కనుక మీరు చేయగలిగితే ఈ క్షణంలో మీరు ముక్తులైపోతారు, జీవన్ముక్తులైపోతారు. మీరు అంత పని చేయలేకపోయినా దాంట్లో ఒకంత మీరు చేయగలిగిన, లేశమంత చేయగలిగినా మీకు నెత్తిమించి మహాభారం దింపేసిన ఫీలింగ్, ఒక ఫ్రీడమ్ మీకు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది. అది చాలా పవర్ఫుల్ ఇట్ ఈస్. కాబట్టి భక్తి యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు ఈ పారాగ్రాఫ్ మించి ఇంకొకటి లేదు. సమర్పిత సర్వాత్మభావ, అటువంటి వాడు నా భక్తుడు అనబడును. సర్వాత్మభావ సమర్పిత సర్వాత్మనా సమర్పిత భావ ఏన సహ సమర్పిత సర్వాత్మభావ మద్భక్త, అదే అన్వయం. ఓకే, ఇంకా ఏమిటి ఆ భక్తిలోనే మరొక అంశము ఏమిటి, ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో దేనిని స్పృశిస్తున్నావో
ఆ సర్వము భగవంతుడే వాసుదేవుడే. అది మరి ఇది మరి నిజంగా దెయ్యం పట్టినట్టు అనే మాట చాలా కరెక్ట్. అది ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరమే. ఆ మాట చాలా మంచి మాట. లేకపోతే ఇప్పుడు మీరు పొద్దున నిద్రలేస్తారు, నేలపై కాలు పెడతారు, ఆ నేల దేవుడు, నీరు త్రాగుతారు దప్పికతోటి, ఆ నీరు దేవుడు, ఆకాశంలో ఇటు అటు సంచరిస్తారు. ఓ చేపని, మీకు ఇది యూట్యూబ్లో ఉంది, ఇది నాకు ఎవరో లింక్ పంపించారు, నా దగ్గర పాఠం చదివిన వాళ్ళు ఉంటారు విద్యార్థులు, వాళ్ళు ఏదైనా మంచిది ఒకటి చూస్తే నాకు ఫర్వాడ్ చేస్తారు. ఆ రకంగా వాళ్ళకి నేను పాఠం చెప్పానా, నాకు వాళ్ళ పాఠం చెప్తున్నారా చెప్పడం కష్టమే అవుతూ ఉంటుంది ఒకప్పుడు. సో ఆ లింక్ ఏమిటంటే, రెండు చేపలు ఇలా వెళ్తూ ఉంటాయి సముద్రంలో, రెండు చేపలు ఇలా ఈదుకుంటూ అలవోకగా వెళ్తూ ఉంటాయి, ఎదురుకుండా ఓ పెద్ద చేప కనపడుతుంది. అప్పుడు ఆ పెద్ద చేప అడుగుతుంది, హౌ ఇస్ ది వాటర్ అని అడుగుతుంది, నీరు ఎలా ఉంది అని అడుగుతుంది. అంటే ఈ రెండు చేపలు ఒకటిదానికి ఒకటి కేసు, ఒకదానికి ఒక కేసు ఒకటి పరస్పరం చూసుకుని ముందుకు వెళ్ళిపోతాయి, సమాధానం ఏం చెప్పావు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చేప రెండో, వాట్ ది హెల్ వాటర్ ఈజ్ అని అడుగుతుంది. అర్థమైందండి, వాటర్ ఎలా ఉందని పెద్ద చేప అడిగితే వాటర్ అంటుంది ఆ ముసలి చేప, ఏమిటి వాటర్ అంటే ఏమిటంటావు అని ఓ చేప ఇంకో చేపని అడిగింది. ఏమండి, మనం అల్లాటి వాళ్ళం, వాట్ ది హెల్ వాటర్ ఈజ్ అని చేప అడిగింది చూసారా, అల్లాటి వాళ్ళం. ఎందుకంటే మనం దేవుడు ఎక్కడున్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, లేకపోతే కాశీలో ఉన్నాడు, లేకపోతే కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అని ఏవేవో భావాలు. వైకుంఠంలో ఒరిజినల్ ఉన్నాడు, రామేశ్వరంలో డూప్లికేట్ ఉన్నాడు, ఏదో కూర్చున్నా కూర్చు సంథింగ్ అదే అదర్. ఇది ఎలా ఉందంటే, వాట్ ది హెల్ వాటర్ ఈజ్ అంటే దాని ఆ ముసలి చేప వాటర్ అంటుంది, ఏమిటంటావు వాటర్ని అని ఈ చేప ఇంకో చేపని అడిగింది చూడండి. అలాగా ఇప్పుడు చేప సముద్రానికి గుడి కట్టి పూజ చేసింది అనుకోండి, ఎక్కడ కడుతుంది ఆ గుడి? సముద్రంలోనే కడుతుంది. ఓ రూప ఒకటి పెట్టి సముద్రానికి, ఏమిటి ఈ గుడి ఏమిటంటే సముద్ర దేవుడికి గుడి. సముద్రదేవుడు ఎక్కడ ఉంటాడు అంటే హెవెన్లో ఉంటాడు. అదే సముద్రదేవుడు హెవెన్లో ఉంటాడా? మనం అల్లాటి వాళ్ళం, మానవులు అల్లాటి వాళ్ళు. కాబట్టి ఆ దృష్టిని అది ఆరంభంలో అలా ఉంటుంది. ఆరంభంలో ఇప్పుడు ఈ పాఠం 10 ఏళ్ళ కుర్రాడికి చెప్తారా? ఈ పాఠం చెప్పరు. 10 ఏళ్ళ కుర్రాడికి ఏం చెప్తారంటే, గాయత్రి మంత్రం మెడలో పోత్స వేసి గాయత్రి మంత్రం చెప్పి ఇది జపం చేయమని చెప్తారు. ఇది జపం చేస్తే ఏమిటవుతుందని అడుగుతాడు వాడు. అడిగితే గాయత్రీదేవి నీకు ప్రత్యక్షం అవుతుందని చెప్తారు. అంటే మరి గాయత్రీదేవి ప్రత్యక్షం ఎప్పుడవుతుందో అవుతుంది, మరి అంతదాకా ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే ఆ గాయత్రి లోకం అన్న లోకం ఉంటుంది అక్కడ ఉంటుందని చెప్తారు. చెప్తే వీడు ఆ జపం చేస్తూ ఉంటాడు. ఆ టైము ఆ సందర్భం అది అలాగే ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. కానీ మరి మనం భగవద్గీత 13వ అధ్యాయంలో చాలా పిహెచ్డీ లెవెల్కి వచ్చేసాం, అది అది కిండర్ గార్టెన్ లెవెల్, అది కాబట్టి చాలా ముందుకు వచ్చేసాం. ఈ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అదే లెవెల్లో ఉండిపోకూడదు, ముందుకు సాగుతూ ఉండాలి. చెరై వేతి ఎక్కడ ఒకచోటే ఆగిపోకూడదు. కాబట్టి మనం చేప తన చేప ఇటు అటు తిరుగుతోందంటే దేనివల్ల తిరగగలుగుతోంది? సముద్రం వల్లనే తిరగగలుగుతుంది. అదేవిధంగా మనం ఇటు అటు సంచారం చేస్తున్నామంటే ఆకాశము వల్లనే సంచారం చేయగలుగుతున్నాము. ఆకాశమే ఈశ్వరుడు, నీరే ఈశ్వరుడు. ఆపహ ఆ పృథివీ, మీరు మహాభూతాల్లాగా చూడాలి. నీరే ఈశ్వరుడు అంటే ఈ సీసాలో నీరు ఈశ్వరుడా అని అలాగ దాన్ని ట్రివియలైజ్ చేయకూడదు. సీసాలో నీరు కూడా ఈశ్వరుడే. మీరు మహాభూత దృష్టితో చూడాలి, ఆ దృష్టిని ఎక్స్పాండ్ చేసి చూడాలి. సో ట్రివియలైజ్ చేయకూడదు. ఒక బ్రహ్మచారి అన్నం వండుతున్నాడు, అన్నం వండుతో దాన్ని గెరిట పుచ్చుకుని హీఈజ్ మూవింగ్ హీఈజ్ దాన్ని కొంచెం కలపాలి కదా, కదిపితే బాగా ఉడుకుతుంది, అడుగున పొల్లలు పెట్టి వండుతున్నాడు. సో ఎవరో వచ్చి ఏమిట్రా వండుతున్నావు అని అడిగారు. బ్రహ్మ పచామి అని చెప్పాడు, బ్రహ్మని వండుతున్నాను అని చెప్పాడు. బ్రహ్మని వండడం ఏమిట్రా?
అవును సర్వం కల్విదం బ్రహ్మ అన్నావు కదా నువ్వు, నేను బ్రహ్మను వండుతున్నాను అని చెప్పాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ట్రివియలైజేషన్ అంటారు దీన్ని. అదేదో జోక్కు బాగానే ఉంది కానీ అలా ట్రివియలైజ్ చేయమనే అభిప్రాయం కాదు. కాబట్టి ఇగో ఇది టేబుల్, ఇది నీ, ఇది సీసా, ఆ దృష్టి కాకుండా పంచభూతములు అనే దృష్టిలోకి తీసుకురావాలి. రిడక్షనిజం అనొచ్చు. యు హావ్ టు రిడ్యూస్ ది ఎంటైర్ యూనివర్స్ టు 5 ఎలిమెంట్స్. ఆ రిడ్యూస్ చేయాలి. పంచభూతములు, పృథివీప్తేజో వాయువాకాశములు, మహాభూతాన్ని అలాగే మీరు ఎప్పుడైతే రిడ్యూస్ చేస్తారో అప్పుడు ఈ వాక్యం మీకు సరిగ్గా సరిపడుతుంది. ఎతు శృణోతి ఆకాశము, ఎతు స్పృశతి వాయువు, ఎతు జిఘ్రతి గంధము పృథివీ, ఎత్ పశ్యతి తేజస్. సో ఆ రకంగా ఎత్ సో దేన్ని ఆస్వాదిస్తున్నాడో అది రసము నీరు. ఆ విధంగా పంచభూతములు, ఈ పంచభూతముల రూపముగా భగవాన్ వాసుదేవుడే ఉన్నాడు అని ఎవడైతే ఈ విధముగా ఖచ్చితముగా శంక అనేది లేకుండగా తెలుసుకుని ఉంటాడు. ఎలా తెలుసుకోవడము? విత్ అండర్స్టాండింగ్ డీప్లీ విత్ ఇన్, తన తన లోతుల్లో బాగా తెలుసుకుని ఉండుట. అది ఏవంగ్రహావిష్ట బుద్ధి. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. ఎంత బలంగా తెలుసుకుని ఉంటాడంటే ప్రియుడు ప్రియురాలి ఎడల ప్రియుణ్ణి ప్రియు ఎరా నువ్వు ప్రేమ అంటున్నావు, ప్రేమ అది నువ్వు ఆలోచించుకుంటే నేను ఆలోచించుకున్నాను. ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు, నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే ఇంక అది ఫైనల్, అది ఇంక దాని మీద పెద్దలు ఏవో 190 అబ్జెక్షన్స్ చెప్తారు. వాడు విండు, వాడిని వాడు ఏమంటాడు, నువ్వు సరిగ్గా ఆలోచించుకోరా అంటే నేను ఆలోచించుకున్నాను, నువ్వు కొంచెం ముందు వెనక చూసుకోరా, నేను ముందు వెనక చూసుకున్నాను, భవిష్యత్తు గురించి చూసుకో అది చూసుకున్నాను, నీ కెరియర్ చూసుకో అది కూడా చూసుకున్నాను, అమ్మాయి కొంచెం ఎర్రగా బుర్రగా చూడడానికి బాగుందో అదేనా చూసావు చూసుకున్నాను, ఇవన్నీ చూసి నీ ఫైనల్ కంక్లూషన్ ఏమిట్రా అంటే నేను ఆమెని ప్రేమిస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అలా ప్రేమించాలి. యథా కామిని కాముకమివ, ఎంత గట్టిగా ప్రేమిస్తారో అలా ప్రేమించాలి. ఆ విధంగా ఈశ్వరుణ్ణి ప్రేమించు, ప్రేమ అంటే డీప్లీ వితిన్. బాహ్యములైన ఇతర విషయములన్నిటినీ ప్రక్కన పెట్టి తన అంతరాంతరములలో, హృదయపు లేకపోతే గుండె లోతులలో ప్రేమించుట. దాన్ని ఏవం గ్రహావిష్ట బుద్ధి అంటే అర్థం అదే. అంతేగాని పిచ్చివాడులా ఉండమని కాదు. అక్కడ పిచ్చి అంటే అర్థం గుండె లోతులలో ప్రేమిస్తున్నాడు, దానికి భక్తి అని పేరు. అటువంటి నా భక్తుడు ఏతద్విజ్ఞాయ. ఇది రేపు ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి. ఓం.